అందరికీ శరార్తులలో మీ గడుసు పిల్ల గీయాలు కూడా పేపర్లలో నమ్ముచ్చట్లతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను కూడా పట్టుకొని వచ్చేసింది. మరి గీయాల పత్రికల్లో గొప్పలు ఏమున్నాయి, గప్పాలు ఏమున్నాయి, ఎవరెవరు ఏం మాట్లాడినరు, గీ మాటలు ఇంకా ఆంతర్యం ఏంది, గీ ముచ్చట్లన్నీ చెప్పుకోవాలంటే ఇక కొంచెం కూడా ఆలస్యం చేయకుండా ఇక పేపర్లలోకి పోదాం. ఇక మొదటి పేపర్ చూసేద్దాం, ఎలుగన్న పేపర్. ఎలుగన్న పేపర్కి సంబంధించి ఒక్కరోజే 2.5 కోట్ల మందికి వ్యాక్సిన్. కరోనా వ్యాక్సినేషన్లో మన దేశం కొత్త రికార్డు సాధించింది. శుక్రవారం ఒక్కరోజే 2.5 కోట్లకు పైగా టీకా డోసులను వేసింది. ప్రధాని నరేంద్ర మోడీ బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చేపట్టింది. ఓ నరేంద్ర మోదీ సారు, నీకేంది సార్ అసలు పుట్టినరోజు చేసుకోవడం రాదు? ఇక ఒకసారి మా టీఆర్ఎస్ వాళ్ళని చూడు, పుట్టినరోజు అంటే గింత గింతమందిని జనవాన్ని పిలవాలా, షాల్వాళ్ళ మీద షాల్వాళ్ళు కప్పించుకోవాలా, ఇక డీజే పెట్టి స్టెప్పులు వేయించుకోవాలా, కేకులు కట్ చేయాలా, గట్ల చేసుకోవాలి. కానీ గీ వ్యాక్సినేషన్లు వేస్తా, గిది చేస్తా, గిదేంది మస్తు. అప్పుడు చూడు మా మల్లారెడ్డి అన్న ఎంత మందిని పిలుచుకొని మల్లారెడ్డి గార్డెన్స్లో పెద్దగా ఫంక్షన్ చేసుకున్నాడో. ఇక డీజే సౌండ్లు అక్కడ కదా గట్లుండాలి. ఇక నువ్వు గుట్టు సప్పుడు కాకుండా పుట్టినరోజు చేసుకొని 2.5 కోట్ల టీకాలు వేయించినవంటే ఏందో, గిట్లయితే బాగుంటుందా, గట్లయితే బాగుంటుందా? ఇప్పుడు గిట్లాంటి వాళ్ళ కోట్లు వేయాలా, గట్లాంటి వాళ్ళ కోట్లు వేయాలా, గిట్ల ఆలోచిస్తే జనం పరిస్థితి ఏందో బర్బాదైపోతారేమో. మొత్తానికి మాత్రం నరేంద్ర మోదీ సారు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జనాల ఆరోగ్యం కోసం నీ పుట్టినరోజును కూడా జనం కోసమే ఆడుకొని ఇన్ని టీకాలు ఒక్కరోజులోనే దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో వేయించినవంటే నిజంగా నీకు మా అందరి తరపు నుంచి ఒకసారి మంచిగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక మళ్ళొకటి చూద్దాం, రికార్డుల కోసం వరి వేయొద్దు, మున్ముందు మనకే భారం. కేటీఆర్, డిమాండ్ ఉన్న పంటలే వేయాలా, సీఎం కేసీఆర్ది అదే మాట. గన్ని సంచుల్ని సర్కారే కొంటది, 3 జూట్ మిల్లులను ఎంఓయు. వరంగల్, సిరిసిల్ల, కామారెడ్డిలో ఏర్పాట్లు. ఇక దీని గురించి ఇక వరి వేయొద్దు అనే సంగతి ముచ్చట గురించి మనకు తెలుసు. ఇక ఎందుకు చెప్పింది గీ ముచ్చట ఏంది అనేది కేసీఆర్ సార్ది నిజంగా ముందస్తు యోచన ఆలోచన ఉంటే గీ రోజు చాలామంది రైతులు అవస్థలు పడేటోళ్ళే కాదు. గీ వరి గురించి సంబంధించి ఏం జరుగుతుంది, కథ ఏంది, కార్ఖానే ఏంది అనేది తెలుసు. ఇక నిన్న కూడా కేసీఆర్ సార్ ఒకసారి కేంద్రాల మంత్రికి ఫోన్ చేసి మాట్లాడిందట, గిట్లా అనకండి, గీసారి కొనండి అంటే కేంద్రం కూడా యోచిస్తుందట ఎందుకులే గీ వీళ్ళని బాధ పెట్టడం అని. మరి గీసారి కొంటదేమో చూడాలి, కొనేటట్టే ఉంది అంటూ కూడా నిన్న ఎలుగన్న రాసిండు గా ముచ్చట. మొత్తానికి ఇక మన సమస్య కాగానే, మనకు సమస్య రాగానే కేంద్రం దగ్గరికి పోతాం, ఇక సమస్య తీర్చగానే కేంద్రాన్ని దిడతాం. ఇది మా కేటీఆర్ అన్న పరిస్థితి. జిఎస్టీ కిందికి పెట్రోలు రాష్ట్రాలు వద్దన్నాయి, ఇది టైం కాదని మేము కూడా భావించాం. ఇక ఇప్పుడు చెప్పండి, పెట్రోల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, పెట్రోల్ రేట్ పెంచింది ఎవరు రానానా? పెట్రోల్ రేటు పెంచిన వాళ్ళకి వేస్తారా ఓటు, లేకపోతే కారుకి వేస్తారా? బీజేపీకి అదే కమలానికి ఓటేస్తే ఏమైంది, పెట్రోల్ రేట్ ఎంత అయింది, ఈరోజు పెట్రోల్ రేట్ ఎంత ఉంది, గీ ముచ్చడు చెప్పే హరీష్ సారు ఏమైంది చూసిండ్రా? జిఎస్టీకి ఎందుకు తీసుకొస్తే పెట్రోల్ రేటు 30% వరకు కూడా తగ్గుతాయి, ఇక పెట్రోల్ రేటు కూడా మంచిగా అందరు జనాలకు సరిపడే వస్తుంది అనే ఒక యోచనతో జిఎస్టీ కిందికి తీసుకురావాలనుకున్నారు. మరి ఎందుకు రాష్ట్రాలు వద్దంటున్నాయి, పెట్రోల్ రేటు పెరగడానికి ఇప్పుడు చెప్పండి కేంద్రం కారణమా, రాష్ట్రాలు కారణమా? నిజంగా రాష్ట్రాలకు కారణం కాకూడదు, ఇక జనాలు మంచిగా ఉండాలా, జనాల కోసం యోచిస్తారు అనుకుంటే ఖచ్చితంగా ఒప్పుకోవాలి కదా. ఇక జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు, ఈ మాటల గారడి ఎందుకు చేస్తారు, పై పై మాటలు ఎందుకు చెప్తారు? ఇక నిజాలు రాసేటోళ్ళు ఎవరు ఉండరు, అన్ని కరపత్రాలే కాదు కొన్ని ఆర్తపత్రికలు కూడా ఉంటాయి, అందులో నిజాలు వస్తాయి. ఈ రాష్ట్రాలు ఒప్పుకుంటే జిఎస్టీ పరిధిలోకి వస్తే నిజంగా పెట్రోల్ డీజిల్ పైసలు తగ్గుతాయి. రాష్ట్రాలు ఒప్పుకోకుండా కేంద్రం మీద నిందలేస్తున్నాయి కదా, అయితే ఒకసారి యోచన చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా గదాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తేనే బాగుంటుంది, దీని గురించి యోచన చేయండి. ఇక నిన్నైతే మొత్తానికి చూసినాం కదా, అమిత్ షా సార్ వచ్చిండు ఇక్కడికి మంచిగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడానికి ఢిల్లీ నుంచి వచ్చిండు. కానీ మన దగ్గర ఉన్న గల్లీ నాయకులే కదా విషయాన్ని మర్చిపోయినరు. మరి ఇక తెలంగాణ సాధించిన, తెలంగాణ కోసమే పోరాడిన కేసీఆర్ సార్కి ఇక తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం ఎందుకు గుర్తులేదో, ఇక కేటీఆర్ సారు దీనికి శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే మన తెలంగాణలకు విమోచన దినోత్సవం అనేది ఇక స్వతంత్రం రాంటిది. ఎందుకంటే 15 ఆగస్టు అందరికీ స్వతంత్రం వస్తే ఇక హైదరాబాద్ నిజాం పాలన కింద ఉన్న వాళ్ళకు మాత్రం ఈ తెలంగాణ విమోచన దినోత్సవం రోజు అంటే నిన్ననే స్వతంత్రం వచ్చింది. మరి ఇక స్వతంత్ర దినోత్సవాన్ని ఎందుకు మర్చిపోయినరు, ఎందుకు శుభాకాంక్షలు చెప్పలేదంటే ఇక వాళ్ళ బుర్రల్లో ఉన్నది, ఆ బుర్రల్లో తిరిగే పురుగేంది అన్నది ఇక వాళ్ళ ముచ్చట్లకి తెలవాలి. కానీ ఇక అమిత్ షా సార్ అయితే వచ్చిండ్రు, అమిత్ షా సార్ చెప్పిండు, కుటుంబ పాలనను అంతం చేస్తాం, రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే, మజ్లీస్కి టీఆర్ఎస్ సర్కార్ భయపడుతుంది, విమోచనాన్ని ఎందుకు అధికారికంగా నిర్వహిస్తలే. నిజంగా కేసీఆర్ సారు నువ్వు గప్పుడు చెప్పినావు కదా, అదే మనం తెలంగాణ కోసం పోరాడేటప్పుడు ఇక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలి, ఇక అధికారికంగా చేయాలి, దానికోసం కొట్లాడాలని ముచ్చట చెప్పినావు, మరి ఎందుకు జరపలేదు? అసలు నువ్వు కనీసం ఎందుకు తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు కూడా చెప్పలేదు? ఎందుకు యాదమర్చినవు, యాదమర్చినవా కావాలనే దీని గురించి మాట్లాడలేదా? నిజంగా నువ్వు అన్నట్టు మజ్లీస్ చేతులు కీలుబొమ్మగా ఉన్నావా?
ఏవో కొన్ని చూస్తుంటే అట్లే అనిపిస్తుంది. ఇక పొల్ల చనిపోయిన విషయంలో పోలీసులు కానీ హోంమంత్రి కానీ నిమ్మకు నీరెత్తినట్టుంటే ఒక్క ముక్క కూడా నువ్వు హోంమంత్రి గురించి మాట్లాడలే, ఏ పో గిట్లా చెయ్యి గిది అని కూడా చెప్పలే. గవాడు ఆత్మహత్య చేసుకోవడానికి గంట ముందో 2 గంటల ముందో పోయిండుగా హోంమంత్రి. మరి గవాడు ఆత్మహత్య చేసుకుంటాడని గీనకి ఎట్లా తెలిసిందో, గా టైం దాకా ఎందుకు చెల్లించలేదో, గప్పుడు సెక్కు పట్టుకొని ఎందుకు పోయిండో, గీ కాకమ్మ కథలు, గీ జరిగే పరిణామాలు నీకు వాళ్ళకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు. గీ ముచ్చట రాష్ట్రంలో మేము పవర్లోకి వస్తే అధికారికంగా జరుపుతాం, అమరుల కుటుంబాలను ఆదుకుంటాం, ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతాం. నిజంగా తెలంగాణ కోసం బర్బాజై ప్రాణాలు పోగొట్టుకున్న 1400 కుటుంబాలకైతే ఇప్పటి వరకు న్యాయం జరగలే. ఎవరు వచ్చినా సరేగా వాళ్ళకి న్యాయం చేయాలి. తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజులో. అరే ఎందుకు పోరాడినాం రా, ఏం చేసినాం, గి పోరాడి సాధించింది ఏందని బాధపడేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. ఇంక వాళ్ళందరినీ మాత్రం నిజంగా ఆదుకోండి సారు. జరా దేశంలో కాంగ్రెస్ కథమైంది, నిర్మల్ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి. ఇక మొత్తానికి ఈటల సార్ అయితే ఈ సభకు సంబంధించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయినట్టే ఈటల సారాను అమిత్ షా సార్కి ఇట్లా చేతులు పట్టుకొని అలాగే ఇక మస్తు మంది అందరు ఇక్కడికి వచ్చిండ్రు. దీని గురించి అందరూ మాట్లాడినరు. ఇక రాష్ట్ర అధ్యక్షులు వచ్చిండ్రు. వీళ్ళంతా కూడా ఆడికొచ్చి ఏమేం చేస్తాం తెలంగాణ వస్తే, ఈ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఏం చేయాలని మస్తు కిటకిటలాడి జనం వచ్చిండ్రట. మస్తు మంది జనం అట. అమిత్ షా సారు ఇక వీళ్ళందరూ బండి సంజయ్ సారు మాట్లాడుతుంటే చప్పట్ల మీద చప్పట్లు కొట్టిండ్రట. దానికి సభకు సంబంధించి ఈడైతే మొత్తం ఒక ఆర్టికల్ ఇచ్చిండు ఎలుగన్నా చూసిండ్రు కదా. ఇక గిది గిట్లుంటే నిన్న ఇంకొక చోట గజ్వేల్లో మన రేవంత్ అన్న ఒక సభ పెట్టిండు. గా రేవంత్ అన్న పెట్టిన సభ గురించి రాసిండ్రు. కేసీఆర్కు 1000 కోట్ల ఆస్తులు ఏడికెంచి వచ్చినాయి. ఇగో రేవంత్ అన్న, గీ ముచ్చట బాగుంటుంది, నువ్వు ముచ్చట చెప్పేది నిజంగే. గిన్ని కోట్లు ఎండ నుంచి వచ్చినాయి, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటావు. మరి ఆధారాలు ఉన్నప్పుడు కోర్టుకి ఎందుకు పోవట్లేదు? దీని గురించి కేసు ఎందుకు వేయట్లేదు? దీని గురించి ఎందుకు నువ్వు ముందుకెళ్ళట్లేదు? ఎప్పుడు చూడు సభల్లో. నిజమే, మా అందరికి కూడా తెలుసు, కానీ మా దగ్గర ఆధారాలు లేవు కాబట్టి మేమేం మాట్లాడట్లేదు. నువ్వు ప్రతిసారి చెప్తావు కదా గిన చేసిన అక్రమాలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయి, గిన చేసిన అన్యాయాలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని. మరి ఆ ఆధారాలతో కోర్టులకు ఎందుకు వెళ్ళొచ్చలేదు? నువ్వెందుకు ఇట్లా పై పైకి నువ్వు మాట్లాడుతుంటే అందరు ఏమంటారు తెలుసా? ఊకో రేవంత్ రెడ్డి ఓటుకు ఓటుకు నోటు కేసులోనో ఇక గిన అవన్నీ బయటపడడానికి బీరాలు బలుకుతాడు. నిజంగా ఉన్నోడైతే పోయి కోర్టులో వేసేటోడు, లీగల్గా వెళ్ళేటోడు, కేంద్రానికి ఇచ్చిన అన్నాడు, ఆ ప్రూఫ్ లేదన్నది గిట్ల మీడియాలో వేయించేటోడు, ప్రూఫ్లు ఉన్నాయి ఉన్నాయని గిట్లా మాటలు మాట్లాడేటోడు కాదు అంటాడు. ఇక నువ్వు గీ సభలో ఏమైతే చెప్పినావో గమాట నిలబెట్టుకోవే, అంటే గీ ఆస్తులకు సంబంధించి నిజంగా ఒకసారి ఎంక్వైరీ చేయించు, దీని మీద జరిగేటట్టు చూడు, లీగల్గా వెళ్ళు. ఇంకప్పుడు మంచిగా ఉంటుంది కదా, రేవంత్ చేయబట్టే గిన్ని అక్రమ ఆస్తులకు సంబంధించి బయటకు వచ్చినాయి అని అందరు గొప్పలు చెప్పుకుంటారు కదా. లేకపోతే ఇక నీ అన్ని గొప్పలు మాట్లాడుకుంటారు కాబట్టి జర దాని గురించి సోచాయించు. ఊరూరా సెప్టెంబర్ 17 వేడుకలు. తెలంగాణ విమోచన దినం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరిగాయి. పార్టీలు సంఘాలు తమ ఆఫీసుల్లో జాతీయ జెండా ఎగరేశాయి. తెలంగాణ స్వతంత్రం వచ్చిన రోజును అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. బీజేపీ నిర్మల్లో తెలంగాణ విమోచన దినోత్సవ సభ జరిపింది. అధికార టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో, కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో విలీన వేడుకలు జరిపాయి. మరి ఈ వేడుకలకు సంబంధించి ఇంత గొప్ప గొప్పగా ఊరూరా జరిగినాయి అని చెప్పిండ్రు. మరి ఒక్క పేపర్లో కూడా మరి నాకు తెలిసి నమస్తే తెలంగాణ అని ఏమన్నా రాసిండేమో చూడాలి. కేసీఆర్ సార్ కానీ కేటీఆర్ సార్ కానీ, ఈ మంత్రివర్గం మస్తు పెద్ద మంత్రివర్గం ఉంది కదా, ఈ మంత్రివర్గం కానీ ఈ వీళ్ళంతా ఈ విమోచన దినోత్సవానికి సంబంధించి ఏమైనా శుభాకాంక్షలు చెప్పిండేమో చూడాలి. ఎందుకంటే గట్టాంటి నమస్తే తెలంగాణ అన్నకు మస్తు తెలుస్తాయి. మరి చెప్పిందా చెప్పలేదా? ఇక చెప్పలేదు అంటే వాళ్ళైతే దీన్ని మొత్తానికి విస్మరించిండ్రనే అనుకోవాలి, అంటే యాది మర్చిండ్రనే అనుకోవాలి. ఇక మా అయ్యకి ఎన్ని సమస్యలు, సమస్యలన్నిటి మీద ఈ విమోచన దినోత్సవం ఏంది, ఇది గొప్ప మాయ వచ్చినాకే తెలంగాణ వచ్చింది, ఆయన దీక్ష లేకపోతే తెలంగాణ వచ్చేదా ఏంది, గంతకు ముందు ఏముంది తెలంగాణ, ఏం లేక ఇప్పుడు చూడు బంగారు తెలంగాణ. ఇక బంగారు తెలంగాణలో ఏం జరిగిందో నేను చూపించనా? ఇక గిది చూసినాక బంగారు తెలంగాణ గురించి గొప్పలు చెప్పుకునే వాళ్ళంతా చెప్పాలి. ఇది దీనికి సంబంధించి ఆ గౌడ్ సార్ని కూడా, ఆ గౌడ్ సార్ కూడా ఆ మహబూబ్ నగర్ వదిలేసి తిరుగుతాడు కదా. ఇక నా నియోజకవర్గంలో ఏడ డెవలప్మెంట్లో చూపించండి, మాట్లాడితే ఇక ఒక్కొక్కడిని ఖతం చేస్తా. మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, లేకపోతే మంచిగా ఉండదు. ఇక మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి, అడ్డమైన మాటలు మాట్లాడకండి. ఏం మాట్లాడతాండ్రు మీరు? ఇక ఎట్ట తీసుకోవాలో నాకు తెలుసు. ఇక నోటీసులు పంపినా కేల్ ఖతం చేయనా అంటాడు. మరి ఈ కేల్ ఖతం చేసే ముందు ఈ ఆర్త గురించి ఏం చెప్తావన్నా? ఈ ఆర్త గురించి అయితే చెప్పాలి కదా. ఇక చూడు, నీ ఇలాకాలోనే బాత్రూంలో 2 ఏళ్ల నుంచి ఉందట గీమె అనా. ఇక బాత్రూంలో ఇద్దరు పిల్లల్ని వేసుకొని ఒక అత్త ఒక ఆడది బతుకుతున్నా కూడా గా వాళ్ళకి సంబంధించి ఆదుకోలేకపోయినరు, గాళ్ళకి సంబంధించి ఇల్లేయలేకపోయినరు, గాళ్ళకి సంబంధించి ఒక భరోసా ఇవ్వలేకపోయినరు. ఇక ఈ నియోజకవర్గానికి నువ్వు వాడు ఉండేం లాభం? ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణలో జనం కోసం తెచ్చుకుందని ఏం లాభం? ఈమెకు సంబంధించి నా దగ్గర కూడా ఒక వీడియో ఉందన్న, ఒకసారి ఆ వీడియో చూసినాక ఈమెకు సంబంధించిన మొత్తం ముచ్చట చెప్పుకుందాం. ఈ మహబూబ్ నగర్ అక్కకు సంబంధించిన వీడియో ఒకసారి వేయండి అన్న.
మనకు కూడా వచ్చింది కదా, మన వాళ్ళు కూడా పోయిండ్రు కదా రాజ్ న్యూస్. ఇక జనం ఎక్కడ ఉన్నా సరే కష్టాల్లో ఉన్నామంటే వెళ్ళిపోతాం, గట్ల వెళ్ళినాం గా బయట. ఒకసారి చూడండి మీరు కూడా. సంసారం చేస్తున్నాము, ఇంతవరకు పిల్లగానికి పురుగిట్లంగా ముట్టింది, బాగా చేస్తున్నాము. ఇంకా రాత్రి నైట్ కూడా మొత్తం పిల్లలు వంటారు, మేము నిద్ర కాసుకొని కూర్చోవాలే, వెత్తలు కూడా అనలేము. మాకు ఇండ్లు కావాలి సార్, ఇండ్లు ఇవ్వండి, డబుల్ బెడ్రూమ్ తోటి బాత్రూమ్లో సంసారం చేస్తున్నాము. ఇంతవరకు పిల్లగానికి పురుగిట్లంగా ముట్టింది, బాగా చేస్తున్నాము. ఇంకా రాత్రి నైట్ కూడా మొత్తం పిల్లలు వంటారు, మేము నిద్ర కాసుకొని కూర్చోవాలే, వెత్తలు కూడా అనలేము. మాకు ఇండ్లు కావాలి సార్, ఇండ్లు ఇవ్వండి, డబుల్ బెడ్రూమ్. ఇక చూసిర్రు కదా, ఇక పిల్లలు వండుకుంటే బయట కావలా కాయాల. ఇక బాత్రూమ్ ఇక్కడ చూడండి, ఈ బాత్రూమ్ ఉన్నది గిట్లనే గీడే వండుకోవాలా, గీడే తినాలా, ఈ చిన్న ప్లేస్లోనే ఉండాలా. ఈమెకు భర్త చచ్చిపోయిండట, ఇక భర్త చచ్చిపోయినాక ఒక పూడి గుడిసె ఉండాలట, ఆ గుడిసెలో ఉండదట, ఆ గుడిసెకు సంబంధించి కూడా మొత్తం కొట్టుకపోయిందట. ఇక పోరగాళ్ళు వేసుకొని ఇద్దరు ఆడకూతుర్లు అత్త కోడలు ఏడబోతారు. ఇక ఆ పోరగాళ్ళకి ఏమవుతుందో చూస్తున్నాం. బయట పోరగాళ్ళను వదిలిపెట్టి ఏ పనికి కూడా పోలేని పరిస్థితి. గదే బాత్రూంలో ఇక ఏడో తల దాసుకుందట, బిల్డింగ్లో దాసుకుంటే ఏంది, ఖాళీగా ఉన్న బిల్డింగ్లలో కూడా తలలు దాసుకునికుండా గెంటేసిండట. ఒక గాడ కనబడుతుందా, గా బాత్రూంలో గా పిల్లల్ని వేసుకొని ఉంటుంది. గిది మన బంగారు తెలంగాణ, గిది మన కేసీఆర్ సార్ ఇలాకాలో ఇక బిడ్డల్లాగా చూసుకుంటారు. ఇక్కడ ఇక కేసీఆర్ సార్ అంటే మేనమామని అనుకోవాలా, ఇక తండ్రి అని అనుకోవాలా? గలాంటి తండ్రి మేనమామని ఒక్క ముచ్చడి కూడా మాట్లాడొద్దు. ముచ్చడి పెట్టి మాట్లాడినంటే రాళ్ళు పెట్టుకొని కొడతారు, ఇక ఏం చేస్తారో తెలియదు, ఇక ఎంతకైనా దిగజారుతారు. ఇక చెప్తున్నాయి మరి వీళ్ళు ఏం చెప్పాలా? గజుడు గంత గోస ఏ ఆడకూతురికైనా ఉంటుందా? గిదీని కోసమా ఇక తెలంగాణ తీసుకొచ్చుకున్నాం, తెలంగాణలో బతుకుతున్నాం, ఇక దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పుకోవడానికి? చూస్తుంటే మనసుకి గిట్లయితుంది, ఇజ్జత్ అనిపిస్తుంది. ఇలాంటి చోట బతుకుతున్నావా మనం? గంత అక్కడ సర్పంచ్ లేడా, లేకపోతే అక్కడ ఎమ్మెల్యే ఏమైండు, ఆడ అధికారులు ఏమైండ్రు, ఉన్నరా సచ్చిన్రా వాళ్ళంతా? ఒక ఆడకూతురు గట్ట బాత్రూంలో అక్కడే వండుకోవాలా, ఆడే తినాలా, ఆడే బతకాలా, ఆడే వండాలా? పోరగాళ్ళని ఒక్క ఇద్దరిని వండుకోబెడితే కూసోవడానికి ప్లేస్ లేక వీళ్ళంతా బయట కూసోవాలి? ఇది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కనబడట్లే, వాళ్ళంతా బతుకున్నట్టేనా? నా దృష్టిలో అయితే వాళ్ళంతా బతుకున్న శవాలతో సమానం అప్ప. గదాన్ని పట్టించుకోకుండా గట్ల వదిలేసిండ్రంటే వాళ్ళని మనుషులు అనాలా, లేకపోతే ఇంకేమన్నా? ఓ ఎమ్మెల్యే సార్, ఇక ఏమేమో పెద్ద పెద్ద మాటలు చెప్పినావు, నా నియోజకవర్గంలో ఏడలేదు డెవలప్మెంట్, నా నియోజకవర్గానికి వచ్చి మాట్లాడండి అని ఇక వచ్చుడు పక్కడు తక్కడ పెట్టి అక్కడ క్లియర్ కనబడుతుంది. గత తల్లి కోస కనబడట్లే నీ కంటికి? ఏమైనాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెప్పినావు కదా, ఏ కేసీఆర్ సార్ చెప్పిండు ఏమని? ఆడకూతురు చీర మార్చుకోవాలంటే ఏడికెళ్తుంది? ఆడకూతురు ఆత్మగౌరవానికి సంబంధించింది. ఇక ఒక సుట్టపోడొస్తాడు, సుట్టపోడొస్తే ఏడబండుకోబెడతాం, అందులో ఇరికిచ్చి పండుకోబెట్టలేం కదా. సుట్టపోడు రావడం తర్వాత సంగతి, క్షీరం మార్చుకోవడం సార్ తర్వాత సంగతి. పోరగాళ్ళని కాపాడుకోవడానికి ఏడుండాలో తెలియక గా బాత్రూంలో ఉండే స్థితి వచ్చింది. గిదా నువ్వు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, గిదా నువ్వు ఆదుకున్న తీరు, గిదీని గురించి మళ్ళీ గొప్పలు చెప్పుకుంటూ గొప్పలు రాసుకుంటూ గిదేదో పెద్ద సాధించినట్టు, ఇక నేను లేకపోతే తెలంగాణలో బతుకులేదు, వీళ్ళకు బతుకు తెరువు లేదన్నట్టు ముచ్చట్లు చెప్తావు. ఇక ముచ్చట్లు చెప్పే ముందు గిట్టాంటి మీకు కనబడవా, లేకపోతే మీ దృష్టికి రావా? గిట్టాంటి ఎవడైనా రాస్తే వాడిని హెరాస్ చేస్తారా? కొంచెమైనా నిజంగా నేనే సిగ్గుపడుతున్నా. మరి ఇది చూసినాకైనా మీరు సిగ్గుపడతారా, లేకపోతే బాధపడతారా? ఎమ్మటే గా న్యాయం చేస్తారా? కానీ చెయ్యకపోతే మాత్రం మీరు మనుషులే కాదనేది ఇక జనాల దృష్టిలో ఉద్దేశం. అరే మొగదిక్కు లేని కుటుంబం, గా మాత్రం ఆదుకోలేనప్పుడు ఇక మహిళల సాధికారతట, మహిళలకు పింఛన్లట, మహిళలకు వడ్డీ లేని రుణాలట, మహిళల కోసము ఇళ్ళట, మహిళల కోసం నా బొందట, నా దినమట, ఇక మైకులు పట్టుకుంటే మస్తు ముచ్చట చెప్తాం. ఇక ముచ్చట్లు ఒక్కటైనా ముందుకెళ్తున్నాయా? ఇక నా మాట దాటడమేనా? అవి గడప దాటి ఇక నియోజకవర్గాలు దాకా పోయి జనాలను ఆదుకుంటున్నాయా లేదా? గిట్ల యోచించే అవసరమే లేదా? అసలు ఏమనిపించట్లేదా? గది చూస్తుంటే అసలు ఇంచు కోసమైన బాధ అనిపించట్లేదా? ఆయన బాధ అనిపిస్తే రెండేళ్ల నుంచి ఆడకూతురు ఆడ ఎందుకు ఉంటుంది, అక్క ఎందుకన్నా అవస్థలు పడుతుంటుంది? ఇక పోరగాలు చూడు, గామని చూస్తుంటే అసలు షీ గిది గిది పెట్టేవరకైనా చెప్పు బంగారు తెలంగాణ అని. చూయించు నీ బంగారు తెలంగాణ అని, నువ్వు గీ పోస్టరు గీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. ఇక చేత్తో కూడా కొట్టరు మాట్లాడినామంటే. గిది మన బంగారు తెలంగాణలో ఇక మన టీఆర్ఎస్ అన్నలు మన కోసం కష్టపడుతూ అహర్నిశలు కృషి చేస్తూ ఇక మన నాన్న మన మేనమామ ఇక నాన్న కొడుకు అనుకుంటేనేమో అన్న మన అక్క మన హరీష్ మంత్రన్న వీళ్ళంతా మన కోసం అసలు ఆర్థిక శాఖలో బిల్లులు పెట్టబట్టే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టబట్టే ఇక ఒకటా రెండా వాళ్ళు చేసే ఘనకార్యాలు వాళ్ళు చేసే గొప్పలు చెప్పుకోవాలి అంటే నాకు మాటలు రాకపాయే. ఇంకా మాటలు రావాలంటే ఒక్కొక్కలకు సాధ్యమైంది. ఇది చూసినాక కొంచెమైనా సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంక ఇట్లే ఇచ్చిండబ్బా, 24 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయట. ఏడికెళ్ళి వచ్చినాయి. ఆరోగ్యశ్రీకి 500,000 పెంచలే. కేసీఆర్ కేటీఆర్ వాటికి బ్రాండ్ అంబాసిడర్లు, తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్లు అని రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు. రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్సే.
ఇక అంతే. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, తెలంగాణ తెచ్చిందేమో మన కేసీఆర్ సార్, ఇక మిగిలిన వాళ్ళంతా పిచ్చోళ్ళు. అందుకే మిగిలిన వాళ్ళకి ఏం లేదు ఈ రాష్ట్రంలో, ఈ ఇలాకాలో. ఇక ఇచ్చిన వాళ్ళు తెచ్చిన వాళ్ళే, వాళ్ళే ఉండాలి తప్ప ఇక జనాలకి ఇక్కడ అవసరాలే లేవు. రేప్ నిందితుడు రాజు మృతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ. దీని గురించి పెద్ద ఎంక్వైరీలు చేయాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు గిన్ని జరుగుతున్నాయి, వీటికి మంత్రులకు ఎమ్మెల్యేలకు సంబంధించి గిన్ని అభియోగాలు వస్తున్నాయి, లైక్ వాళ్ళకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఇక వాటిని ఎంక్వైరీలు చేసి ఒక అవినీతి లేని రాష్ట్రం కోసం అవినీతి లేకుండా ఏం చేయాలి ఏంది అని ఆలోచించకుండా గలాంటి క్రూరుడు పోలీసులు చంపినరా, వార్డు వచ్చిండ్రా, దీని మీద డబ్బులు ఖర్చు పెట్టి దీని గురించి ఎంక్వైరీలు చేయడం ఏందో అయితే నాకైతే నచ్చలేదు. నిజంగా ఏ ఆడకూతురు కూడా ఇది నచ్చదు. తీసుకెళ్లి పోలీసులు తీసుకెళ్లి చంపినరా, వాడికి వాడే సూసైడ్ చేసుకొని చెప్పిండే. ఎట్టయినా అలాంటి రావాలి, అలాంటి వస్తేనే ఇంకొకటికి భయం వస్తుంది. గది ఎట్లాగో ప్రభుత్వం చేయలేదు, సరే వాడికి వాడే సూసైడ్ చేసుకున్నాడు, ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ పెట్టి సాధించేదే ఉంది? తెలంగాణకి ఏమన్నా ఉపయోగపడుతుందా? ఇప్పుడు రాజు ఎలా చచ్చిండు, రాజును పోలీసులు ఎన్కౌంటర్లు చేసిండ్రు, ఇక రాజు ఆత్మహత్య చేసుకున్నాడు, దీని మీద ఒక 6 నెలలు సంవత్సరం పాటు ఏమంటారు ఎంక్వైరీలు, దీనికోసం పనిచేసే అధికారులు, ఇక కోర్టు టైం, ఇవన్నీ వృధా చేయడం ఎంతవరకు అవసరం? ఎంత ప్రజాధనం నష్టం అవుతుంది? గదేదో జనాల కోసం కొంచెం సోచాయిస్తే బాగుంటుంది కదా. ఇక తప్పు చేసినంతసేపు క్యాండిల్ పట్టుకొని న్యాయం చేయాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలంటావు. వాడు ఎట్టకొట్ట చచ్చినాక వాడు ఎందుకు చచ్చిండు, వాడు సావెనక కారణం ఏంది? మానవ హక్కుల సంఘాలకి ఇవన్నీ బయటకు వస్తాయి అప్పుడు. మరి ఇక కాపాడుకుంటూ ఇవి ఎందుకు చచ్చినాయి, ఇవెందుకైనా ఎంక్వైరీలు ఇవి లేట్ అవుతున్న కేసులకు సంబంధించి ఎందుకో మాట్లాడరు? ఆడపిల్లకు అన్యాయం జరిగి లేట్ అయ్యి సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్న కేసులకు సంబంధించి ఎందుకో ముచ్చట్లు చెప్పరు? ఏందో మన న్యాయ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలా, మన ఆలోచనలో మార్పులు తీసుకురావాలా తెలియదు, కానీ ఏడేసిన గొంగల ఆడలాగే ఉంటుంది పరిస్థితి చూస్తుంటే. ఇక ఎలుగన్న రాసిన ముచ్చట్లు గివి. ఇక నమస్తే తెలంగాణ అన్న ముచ్చట్లకు వద్దాం. ఇగో నమస్తే తెలంగాణ అన్న, ఇగో అన్నది 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 గి గడిసి పిల్ల అన్నది అంటే అంటది 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 అన్న ఒక్క పేరే ఉంటుంది. గి టీఆర్ఎస్ వాళ్ళని ఎప్పుడు ఆరిపోసుకుంటుంది గి పిల్ల, గి పిల్ల ఏంది ఎప్పుడు చూడు అధికారంలో ఉన్న పార్టీనే అంటది. దేశం మెచ్చిన తెలంగాణ దేనికోసం మెచ్చాలే? ఆడకూతురు బతకడానికి ప్లేస్ లేక బాత్రూంలో ఉన్నందుకు మెచ్చాలా? పండించిన పంట ఏమవ్వాలో తెలియక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నందుకు మెచ్చాలా? ఉద్యోగాలు వస్తాయని ఆశతో రాక నిరుద్యోగులు చచ్చిపోతున్నందుకు మెచ్చాలా? చదువుకోవడానికి రిజర్వేషన్లు లేక చదువులు లేక అప్పులు చేయలేక విద్యార్థులు చచ్చిపోతున్నందుకు మెచ్చాలా? ఇక చదువులది వదిలేసి కొలువులది వదిలేసి ఇక మందు షాపులు పెట్టుకోవడానికి రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి పాలాభిషేకాలు చేయించుకుంటున్నందుకు మెచ్చాలా? ఈరోజు ఇచ్చిన మాట రేపు మర్చిపోయి కొత్త మాటలు చెప్తున్నందుకు మెచ్చాలా? నియోజకవర్గాల్లో ఎన్నికలు రాగానే భూములు అమ్మేసి గా పైసలు తీసుకెళ్ళి ప్రచారం చేస్తాన్రా లేకపోతే అభివృద్ధి చేస్తాన్రా అర్థం కాక అరే గి అభివృద్ధి సాధ్యమైంది అని ఉన్నదాన్ని ఊడగొట్టుకొని ఆడికొచ్చి ఎదురు చూపులు చూస్తున్నందుకు మెచ్చాలా? దేనికోసం మెచ్చాలో ఒక్క ముచ్చడు చెప్పి రాయన్న ఈడ. ఈ 7 ఏళ్ళ తెలంగాణలో గి వీళ్ళ బ్రతుకులు మారినాయి, గీ కులస్తుల బ్రతుకులు మారినాయి, గీ ఉద్యోగుల బ్రతుకులు మారినాయి, గీ నిరుద్యోగుల బ్రతుకులు మారినాయి, గీ విద్యార్థుల బ్రతుకులు మారినాయి, గీ ఆడవాళ్ళ బ్రతుకులు మారినాయి. ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులకు సంబంధించి కూడా, డ్వాక్రా మహిళలకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వలే ప్రభుత్వం. దేనికోసం మెచ్చాలి, ఏమని మెచ్చాలి, ఎందుకు మెచ్చాలి? గీ మెచ్చుకోలతలు వార్తలు రాయాలంటే నీ తర్వాతే, ఇక ఎవ్వరికి సాధ్యమే కాదు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ గ సినిమా డైలాగ్ గుర్తొస్తుంది గీ చూస్తుంటే నాకు. ఇక రాసుకున్నారు చూడు, కొత్త రాష్ట్రమైనా జీడిపిలో రెట్టింపు వాట, ఆర్థిక వృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శమావు, మస్తు వృద్ధి చెందుతుంది, అందుకే భూములు మొత్తం అమ్మకానికి పెడతండి. 20,000 కోట్లు నిన్ననే చెప్పిండు కేసీఆర్ సార్, 20,000 కోట్లు అప్పు తీసుకురావాలా అని. అవో ఇంత ఆదాయం ఉంటే ఆ మాత్రం అప్పు చేయాలన్నో తప్పులేదు, ఆదాయం ఉన్న చోటే కదా అప్పులు చేయాల్సి వచ్చేది నీ లెక్క ప్రకారం. తలసరి ఆదాయంలోనూ అదే స్థాయి జోరు మస్తు కనబడుతుంది. శరవేగంగా ఎదిగిన రాష్ట్రంగా తెలంగాణ. శరవేగంగా ఎదిగిన రాష్ట్రంగా తెలంగాణ కాదు, శరవేగంగా ఎదిగిన తెలంగాణ ఎమ్మెల్యేలు మంత్రులు లేకపోతే నాయకులు. గదానికి సంబంధించి నిన్ననే చూపించిన హరీష్ సార్ది ఎంత ఆదాయం పెరిగింది కేటీఆర్ సార్దని, గదాని లెక్క నా దగ్గర మస్తు ఉంది, గా లెక్క చూపించమన్నా చూపిస్తా, మస్తు లెక్క ఉంది ఎంతమంది ఎదిగినరు అన్నది మంచి కనబడతనే ఉంది. ప్రశంసలు కురిపిస్తున్న పలు ఆర్థిక సంస్థలు, శభాష్ అంటున్న ఆర్థికవేత్తలు నిపుణులు. నదులకు కొదవ లేదు ఇక్కడ, అయినా భూములు ఎండిపోతాయి, రైతులు అవస్థలు పడుతూనే ఉంటారు. కష్టించే జీవులకు కరువు లేదు ఇక్కడ, అవును కష్టించే జీవులకు కరువు లేదు కానీ చేసుకోవడానికి పని లేదు. మట్టిని బంగారం చేసే కర్షకుడున్నాడు ఇక్కడ, రైట్, మట్టిని బంగారం చేసే కర్షకుడున్నాడు, కర్షకుడిని ఆదుకునే రాజే లేడు ఇక్కడ. గనుల్లో నల్ల బంగారం తీసే పనిమంతులున్నారు ఇక్కడ, గా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి, గా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇవ్వడానికి మనుషులు లేరు ఇక్కడ. పరాయి పాలనలో వెక్కిరింపులు చూసిన ఈ వనరులు నేడు వెలుగులు విరజిమ్ముతున్నాయి. లే
పరాయి పాలనలో ఎలాగైతే బతికినామో అంతకు రెండింతలు తల వంచుకొనే బతుకుతున్నాం, ఇంకా ఆశగా ఎదురు చూస్తూనే బతుకుతున్నాం. సంపద రాసులే దేశాన్ని సుసంపన్నం చేస్తున్నాయి, అప్పుల రాష్ట్రంగా మారుతూ ఎవడెవడ అప్పులిస్తాడా అని తిరుగుతున్నాం. ఇక ఇప్పుడు 20,000 కోట్లు అర్జెంటు కావాలి, ఇంకా అప్పు ఎవడిస్తాడా అని చూస్తున్నాం, లేకపోతే ఏం అమ్మాలా అని ఆలోచిస్తున్నాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ, ఇది గా కవి ఏ ఉద్దేశంతో రాసిండో నాకు తెలియదు, కానీ నా తెలంగాణ కోటి సమస్యలకు నెలవు ఈరోజు. నిజంగా నా తెలంగాణ కోటి ఆశలకు ఇంకా ఎదురు చూపులే. నా తెలంగాణ ఎప్పటికి మారుతుందా, మా బతుకులు ఎప్పటికి బాగుపడతాయా అని ఇక్కడున్న యువత నుంచి పోరగాళ్ళ నుంచి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. నా తెలంగాణ మాట్లాడితే బెదిరిస్తే నాయకులతో విలవిలలాడిపోతోంది. నా తెలంగాణ ప్రజలను కాపాడాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లు నాయకుల ఇండ్ల ముందు నాయకుల కోసమే తప్ప జనాల్లో ఏం జరుగుతున్నా కూడా పట్టించుకోవట్లే. నా తెలంగాణ గల్లీకి ఒక లిక్కర్ షాప్ తోటి ఆడాళ్ళ మాన ప్రాణాలకు, అలాగే చిన్న చిన్న పోరగాళ్లకు వాళ్ళ భవిష్యత్తును మొత్తం అంధకారం చేస్తున్నాయి. ఇది ఈరోజు నా తెలంగాణ. గా తెలంగాణ గురించి గింత గొప్పలు రాస్తున్నామంటే దీని గురించి ఏం మాట్లాడాలి? నిజమే, అవు ఇక్కడ కష్టపడే రైతున్నాడు, కష్టపడే వ్యక్తున్నాడు, పని చేసుకోగల సత్తా దమ్ముంది మా దగ్గర, కనుక దానికి సంబంధించి ఒక్క వనరుడు కూడా ఇక్కడ లేదు. ఉన్న వనరులు ఏమైపోతున్నాయో తెలవట్లేదు, ఏం జరుగుతుందో తెలవట్లేదు. అడుగుదామంటే భయం, అడిగినోడి మీద కేసులు, లేకపోతే వాడిని గొట్టుడు, లేకపోతే వాడి మీద హెరాస్మెంట్ కేసులు, ఇవే తప్ప ప్రశ్నించేటోడికి ఇక్కడ బతుకు లేదు. ఇక బానిసంగా బతికేటోడికి బానిసగానే బతుకుతాడు. ఇక్కడ నా తెలంగాణ ఏమి కోటి రతనాల వీణ అనేది ఒక టీఆర్ఎస్ నాయకులకు తప్ప బాగుపడినోడిని ఇంకొక్కళ్ళని చూపించినా సరే దీనికి నేను అభినందనలు చెప్పడం కాదు, ఇది చాలా గొప్ప అని చెప్తా. ఇది నా తెలంగాణ. ఇది 10 సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని సందర్భంగా 7 సంవత్సరాల తర్వాత తెలంగాణ తెచ్చుకొని 7 సంవత్సరాలు అయిద్దని ఎదురు చూసి 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 తెలంగాణ వాళ్ళు చెప్పే ముచ్చట. కానీ ఈ మాట ఏ రోజు మా నోట వస్తుందా అని తెలంగాణలో అందరు ఎదురు చూస్తున్నారు. నా తెలంగాణ కోటి రతనాల ఈయన ఏ రోజు చెప్పుకోవాలి? ఇక్కడ రతనాలున్నాయి, మాణిక్యాలున్నాయి, పనిచేసే భూమి తల్లుంది, దానికోసం కష్టపడే కర్షకన్నలు ఉన్నారు. గీ పని గా పని కాదు, అరే పని కల్పించండి, ఏ పనైనా చేసేటోళ్ళు ఉన్నారు, చదువుల సరస్వతులు ఉన్నారు, కనిపెట్టగలిగే టెక్నాలజీ ఉన్న వాళ్ళు ఉన్నారు, గిన్ని ఉన్నాయి. కానీ ఇవన్నీ పరాయి దేశాన్ని బాగు చేయడానికో, పరాయి రాష్ట్రాల్లో పనిచేసుకోవడానికో, కానీ నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికో, నా రాష్ట్రంలో బ్రతకడానికో అవకాశం ఇవ్వని తెలంగాణ ఈరోజు మనం ఉంటుంది. ఇది వాస్తవం కాదంటారా? ప్రతి ఒక్కల గుండెల్లో ఉన్నాయి. ఈ తెలంగాణ నమస్తే తెలంగాణ అన్న గుండెల్లో తప్ప ప్రతి ఒక్కల గుండెల్లో గివే ఆశలు, గివే గోసలు, గివే బాధలు ఉన్నాయి. ఇగో 887 కోట్ల పెట్టుబడి, వరంగల్ సిరిసిల్ల కామారెడ్డిలో స్థాపన, రాష్ట్రంలో 3 కంపెనీల ఒప్పందం, 10,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు, 10 లక్షల ఎకరాల్లో జనుము పంట. ఇక వస్తూనే ఉన్నాయి గిన్ని పెట్టుబడులు వస్తున్నాయి. మరి గిన్ని పెట్టుబడులకు సంబంధించి ఒక్కడికి ఉద్యోగం రాకపాయే, ఒక్క కంపెనీ డెవలప్ కాకపాయే, ఒక్కడి బ్రతుకు తెరువు మారకపాయే. మరి ప్రతిసారి కేటీఆర్ సార్ ఇదే చెప్తాడు, మరి వాటికి సంబంధించి ఏమైనాయి అన్నది మాత్రం నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇక వీడ చేవల పార్లమెంట్ సభ్యులు శ్రీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ శుభాకాంక్షలు గీడ కూడా ఈ అన్న యాదమర్చిండు హరీష్ సార్ని, ఇంకా హరీష్ సార్ని అందరూ యాదమర్చిండు. ఇక స్పెసిఫిక్గా దీని గురించి చెప్పుకోవాల్సిన లే, కానీ ఏడ కూడా మరి తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించి నిన్న కానీ ఇవాళ కానీ ఈ మంత్రులు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ ఈ వీళ్ళు ఈరోజు ఈ పోస్టులలో ఉన్నారు. తెలంగాణ అమర వీరులు, తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది ప్రాణాలు ఇడిచిన వాళ్ళు. ఎక్కడైతే మొక్క ఎక్కడ మొలిసిందో ఆ మొక్కే పెద్ద షెట్ అయ్యి దానికి వచ్చే పండ్ల ఫలమే తర్వాత తరాలకు వస్తుందని నా చిన్నప్పుడు మా బామ్మ కథ చెప్పేది. నిజంగే కదా, ఆ రోజు వాళ్ళు తెలంగాణ విమోచన దినోత్సవం కోసం పోరాడిన తీరు, చివరికి రజాకార్లే పటేల్ సాబ్ ముందు తల ఉంచిన తీరు, ఈరోజు మొన్న మన తెలంగాణ ఉద్యమం సమయంలో కేటీఆర్ సారు సారీ కేసీఆర్ సారు చెప్పిన ముచ్చట్లకు నాంది పలికినాయి. గా నాందియే ఎంతోమంది ఆ రోజు కాలోజీ సార్ రాసిన కవితలు ఎంతోమంది ఉద్యమ స్ఫూర్తిని నెలకొల్పి ఆ రోజు తెలంగాణ ఉద్యమం సక్సెస్ కావడానికి కారణమైనాయి. మరి ఈరోజు వీళ్ళంతా మంత్రి పదవుల్లో ఎమ్మెల్యే పదవుల్లో ఉన్నారు అంటే ఈ తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించి ముచ్చడు చెప్పాలి కదా, దానికి సంబంధించి శుభాకాంక్షలతో ఒక యాడ్ ఇవ్వాలి కదా. ఏడబోయినరు, ఏడమర్చిండ్రు, మీ పుట్టినరోజులకు వీళ్ళ బొమ్మలు వేసుకోగలుగుతారు. కానీ ఇక ఈరోజు తెలంగాణ రావడానికి కారణమైన నాంది అయిన తెలంగాణ విమోచన దినోత్సవ దినాన్ని ఎలా మర్చిపోయినరు, దానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు ఎట్ట శుభాకాంక్షలు చెప్పలేకపోయినరు, ఎందుకు? ఇక కారణమైతే ఎవరికి తెలియదు, ఎందుకంటే నేనే రాజు, నేనే మంత్రి. గా కథ ఇక అందరికీ తెలిసిందే, మళ్ళీ నేను చెప్పిన టైం వేస్టే తప్ప వీళ్ళ ధోరణిలో అయితే మార్పు రాదు. ఈ మార్పు రాని ధోరణిని ప్రశ్నించకూడదు.
ఇంకా వీళ్ళకి సంబంధించి ఇచ్చిన పెండింగ్లో నిధులు విడుదల చేయండి. వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సహకారాన్ని మరో 5 ఏళ్లు కొనసాగించాలి. పత్తిపై ఆర్సీఎం రద్దు చేయాలి. కేంద్ర ఆర్థిక మంత్రికి హరీష్ రావు వినతి. ఇక దీనికి సంబంధించి 3వ పేజీలో ఉంది. ఇక ముచ్చట చెప్తాబ్బా, ఎందుకంటే హరీష్ సారు ఇక హుజూరాబాద్లో ఏం చెప్పిండు, ఏమో మాట్లాడండి కదా, ఎందుకు బీజేపీకి ఓటేయాలి, కమలం గుర్తుకు ఓటేస్తే ఏమైద్ది అని గా ముచ్చటే ఇక్కడ రాసిండు. ఇక ఈయన గొప్పగా రాసుకున్నాక దీనికి సంబంధించిన అసలు కథ చెప్తా. అసలు కేంద్రం ఏమిస్తుంది రాష్ట్రానికి, కేంద్రం ఏమిస్తుంది రాష్ట్రానికి అని చెప్పి మాటలు మాట్లాడిండు. గిన చాలా క్లియర్గా చెప్పింది ఏంది అంటే, కేంద్రం 50% మన పన్నుల రూపంలో కట్టిన డబ్బుల్లో 50% మనకు ఇస్తుంది. గదీనే చెప్పిండు హరీష్ సారు. వీటితో పాటు గ్రామాలకు సంబంధించి వెనుకబడి, ఇక కొత్త రాష్ట్రంగా ఏర్పడినా వెనుకబడిన జిల్లాలు ఉంటాయి కదా, వెనుకబడిన జిల్లాలు ఈరోజు డెవలప్ చేస్తున్నా అని వీరు చెప్పుకునే గొప్పలన్నీ కూడా గవి కేంద్రం ఇచ్చిన నిధుల నుంచే అవుతున్నాయి. గది కూడా ఈయనే ఒప్పుకుంటూ మళ్ళా రాష్ట్రంలో జిల్లాలను విభజన చేసినప్పుడు ఇంకా కొన్ని జిల్లాలు పెరిగినాయి. 9 జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలు ఇంకా పెరిగినాయి. కాబట్టి గా పెరిగిన జిల్లాలకు సంబంధించి కూడా రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 10 నుంచి 33కు పెరిగింది. ఈ నేపథ్యంలో వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సహకారాన్ని 2021-22 నుంచి మరో 5 ఏళ్ల పాటు కొనసాగించాలని కోరారు. పెరిగిన జిల్లాలను డెవలప్ చేయాలన్నా ఇంకో 5 ఏళ్లు కేంద్రం ఆదుకోమని కోరిండు. అంటే మన రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా ఎదగాలి అంటే కేంద్రం సాయం 5 ఏళ్లు అవసరమని గీ హరీష్ సార్ చెప్పిండు. ఇప్పుడు చెప్పండి, కేంద్రంలో అక్కడ ఉన్నదే ఇక్కడుంటే డెవలప్ అవుతుందా, లేకపోతే వీళ్ళు అభివృద్ధి అనగానే అడిగేటోళ్ళకు ఓటేయాలా, ఎవరికి ఓటేయాలి హరీష్ సారు? ఇప్పుడు ముచ్చట చెప్పు. ఇంకొకటి కూడా చెప్తా, పత్తిపై ఆర్సీఎంని రద్దు చేయాలి. బియ్యం అంటే ఒడ్లు కొనుగోలు, రైస్ అంటే కేంద్రం, ఇక ఈ పంటలంటే కేంద్రం, ఇక రోడ్లు వేయాలంటే కేంద్రం, ఇక టీకాలు వేయాలంటే కేంద్రం, గ్రామాల్లో ఇల్లు కట్టాలంటే కేంద్రం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే కేంద్రం, వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే కేంద్రం, ఇక తెలంగాణ భవన్ కట్టుకోవాలంటే కేంద్రం, గిన్ని కేంద్రం కేంద్రం. ఈరోజు జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ తీసుకొస్తే ఆ పెట్రోల్ రేటు తగ్గుద్ది అని కేంద్రం చెప్తున్నా, ఈయనంది రాష్ట్రం. ఇలాంటప్పుడు ఇక హుజూరాబాద్కి మళ్ళా హుజూరాబాద్ పోయి మైకు పట్టుకొని అమ్మా పెంచేది ఎవరు, ఎవరు కోటేస్తామని గీ హరీష్ సార్ అడుగుతాడు. గీ ఆర్థిక మంత్రి లెక్కలు గిట్లుంటాయి. ఇక పైన చెప్పేదేంది, లోపల జరిగేదేంది, ఎప్పుడో ఒకసారికి ఇప్పుడు గిట్లా మాట్లాడాల్సి వస్తుంది, గిట్ల వినతి పత్రాలు ఇవ్వాల్సి వస్తుంది, గిట్ల కేంద్రాన్ని అడుక్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు నేను ఆడిపోసుకుంటే ఎట్లా అని ఆలోచిస్తావా? అస్సలు ఆలోచించాం, మా నాలికకు అసలు మా నరమే లేదు, నోటికి వచ్చింది మాట్లాడేస్తాం. ఇప్పుడు ఆలోచించి సోచయిస్తే జనం ఎవరికేస్తారు? నీ పరిస్థితి ఏంది? నువ్వేదో షిన్నా ఏంది, ఎలక్షన్ల కోసం దళిత బంద్ అనే ఒక కొత్త పథకాన్ని తీసుకొస్తున్నా అని జనానికి మసిబూసి మారేడుకాయ చేసి ఉన్న భూములమ్మి తీసుకెళ్ళి పెడితే నీ కోటేయాలా? కానీ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు కట్టే వాటికి సంబంధించి 50% వెనక్కిస్తూ మళ్ళీ రాష్ట్రాల అభివృద్ధి కోసం పాటుపడే కేంద్రం మాత్రం పిచ్చిదా గదా, నా ఆదరించొద్దా? నీ ముచ్చట నీ కథ నీకే వస్తుంది. ఏదో ఒక చెప్తారు, మనం మాట్లాడిన మాట ఏదో రోజు మనకే గుచ్చుకుంటుందట. ఇప్పుడు హరీష్ సార్కి గదే జరుగుతుంది. ఇక ఈనాడన్న రాసిన ముచ్చట చూద్దాం. కేసీఆర్ భయమా, విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించట్లేదు? ఈ విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించట్లేదు అంటే ఆయన మనసులో ఏముంది అని తెలుసుకోవాలంటే ఇక ఫామ్ హౌస్లోకి పోయి ఆయనతో పాటు ఒక పెగ్గేసుకొని కూర్చుంటే తప్ప నిజం ఏంది అనేది బయటకు రాదు. గప్పటిదాకా ఆయన చెప్పాడు ఆర్సీఆర్సీ నిజంగా మన గొంతులు పోతాయి తప్ప దీనికి సంబంధించి ఆన్సర్ అయితే వాళ్ళ దగ్గర నుంచి రాదు. మేము అధికారంలోకి రాగానే వైభవంగా చేస్తాం, మజ్లీస్ను ఓడించినప్పుడే రాష్ట్రానికి అసలైన స్వేచ్ఛ, మత రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకం, నిర్మల్ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా. మొత్తానికి విమోచన దినోత్సవాన్ని జరపడానికి ఇంకా అమిత్ షా వచ్చిండ్రు, ఇక దానికి సంబంధించి ఇక్కడ ఆర్టికల్ రాసిండ్రు, ఇక దాని కిందే రేవంత్ రెడ్డి అన్నది రాసిండ్రు. సర్కార్పై ధర్మయుద్ధం, నిరుద్యోగుల ఆకాంక్షల పరిరక్షణే లక్ష్యం, కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కావాలి, తుది దశ ఉద్యమానికి ఊపిరిదిల్చిన బాధ్యత కార్యకర్తలది, దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చీకట్లో ఉన్నాయి, మల్లికార్జున ఖార్గే. ఇక ఎవరు చీకట్లో ఉన్నారు, ఎవరు ఎలుగులో ఉన్నారు అనేది పక్కన పెడితే నిజంగా ఇక తెలంగాణలో జనాలు మాత్రం అష్ట కష్టాలు పడుతున్నారు. ఇక వాళ్ళు కష్టాలు పోవాలంటే ఏడో మార్పు అయితే రావాలి, ఆ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది, ఏం జరుగుతుంది అనేది మాత్రం అందరం అయితే ఆశగా ఎదురు చూస్తున్నాం. ఇక మార్పు ఎప్పుడు వస్తుందా అని ఇక దీనికి సంబంధించి ఇంకొకటి కూడా ఇచ్చిండు. తెలుగు రాష్ట్రాలకు కొత్త సీజేలను నియమించిండ్రట, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. తెలంగాణకు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, ఏపీకి ప్రశాంత్ కుమార్ మిశ్రా, 8 మందికి సీజేలుగా పదోన్నతి. తెలంగాణ తాత్కాలిక సీజే జస్టిస్ రామచంద్రరావు న్యాయమూర్తిగా, పంజాబ్ హర్యానాకు బదిలీ. జస్టిస్ అమర్నాథ్ గౌడ్ త్రిపురకు, బాంబే హైకోర్టు నుంచి జస్టిస్ ఉజ్వల్ భుయన్ తెలంగాణకు, సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులు. ఇక గిని ఇవన్నీ ఇచ్చిన మెయిన్. ఇక మళ్ళీ గిదే 887 కోట్లతో జూట్ మిల్లులు,
10,000 మందికి ఉపాధి, తెలంగాణ ప్రభుత్వంలో 3 సంస్థల ఒప్పందాలు, భారీ ప్రోత్సాహకాలు, రాయితీలు. కేటీఆర్ సార్, ఈ ముచ్చట్లు మస్తు చెప్పినావు. ఈ ముచ్చట్లకు సంబంధించి మరి ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తావు, ఎంతమంది ఉద్యోగం చేసుకుంటారు అనేది చూద్దాం. నువ్వైతే చెప్పిన ప్రతిసారి కూడా ఇక 7 లక్షల్లోనే ఉంటాయి, కానీ 100లు 10లో కూడా అవకాశాలు అయితే లేవు. అవి నిజాలు కాబట్టి ఇప్పటికైనా సరే నిజాలను నిర్భయంగా మాట్లాడగడానికి ఒక్కసారైనా ప్రయత్నం చేయి. ఇక ఈ మధ్య ఏమి, హుస్నాబాద్ సిద్దిపేట ఉంది కదా, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కి సంబంధించి ఒక ఎమ్మెల్యే సతీష్ అనే ఎమ్మెల్యే వెళ్ళిండట. వెళ్తే ఆడ ప్రజలు, ఇక టీఆర్ఎస్ అంటే ఏంటి, జనాలు, జనాలు అంటే ఏంది టీఆర్ఎస్, ఎంత గొప్పగా స్వాగతం పలికినరో ఆయనకు ఒకసారి చూస్తారా. చూడాలంటే గా ఈడీ వేసుకోవాలి అన్న, హుస్నాబాద్ ఈడీ ఒకసారి వేసుకోండి అన్న. అసలు ఎమ్మెల్యే సతీష్కి ఎంత బాగా తెలుసా, జన నీరాజనం పలికినరు. ఇక తెలంగాణ తెచ్చింది మీరే, తెలంగాణకు మేము బతుకుతున్నామంట మీరే అని జనాలు ఎట్ట బాగా స్వాగతం పలికినరో మీరే చూడండి అన్న. హుస్నాబాద్ వీడియో గది ఎమ్మెల్యే పరిస్థితి ఈ బిల్లు ఏంది, ఇందాక జనం నీరాజనం పలికినరని చెప్పినందుకు ఇక్కడ ఏమో జరుగుతుందని. ఇక మరి మన నమస్తే తెలంగాణ అన్న లాంటోళ్ళు, మన కేటీఆర్ సార్ లాంటోళ్ళు, మన కేసీఆర్ సార్ లాంటోళ్ళు మాట్లాడితే గది నీరాజనమే. ఎమ్మెల్యేలు ఊళ్ళోకి రానియకుండా మా వాడను పట్టించుకో, మా తండాన్ని పట్టించుకొని జనాలు మొత్తం నిలదీసిండ్రు. నిలదీస్తే ఇక అత్త కొట్టినందుకు కాదు, తోటికూడ నవ్వినందుకు అనే సామెత గుర్తొచ్చిందో ఏమోగా ఎమ్మెల్యేకి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు. ఏ ఒక వీళ్ళు అడిగింది తప్పు కాదు, వీళ్ళు అడుగుతుంటే సిగ్గుపోతుందనే తప్పు కాదు. ఏ మీడియా మీడియా కవర్ చేయమాకండి, ఈడియోలు తీయమాకండి అంట, అట్టే ఉంటుంది. అత్త కొట్టినప్పుడు మొట్టకాయలు తింటాం కానీ ఇక ఆడపడుచో లేకపోతే తోటికోడలో నవ్విందని మస్తు బర్బాజ్ అయిపోతూ ఉంటాం. వీళ్ళ పరిస్థితి ఇట్లుంది, జనాలు గట్ట నిలదీసి అడుగుతుంటే అది సిగ్గుపోయిన పని. అరే గి జనాలను మళ్ళీ ఓట్ల కోసం ఎట్లా పోతాం, గొప్పలు చెప్పుకొని జనాల్లో ఎట్లా తిరుగుతామని. కానీ వీడియోలు తీయకండి, ఫోటోలు తీయకండి. ఇక వీడియోలు ఫోటోలు తీసి వేసిండ్రు అనుకోండి, మీ సంగతి చూస్తూ అంటారు గివీళ్ళు. గిది ఎమ్మెల్యేలకు సంబంధించి, టీఆర్ఎస్ నాయకులకు సంబంధించి జనాల నుంచి వస్తున్న రెస్పెక్టు, జనాలకు వస్తున్న అభిమానం. ఇక నాన్నగా మేనమావగా జనాలు ఎంత బాగా ఆదరిస్తున్నారో ఒకసారి చూడండి. ఎందుకు ఇట్లా జనాలు రోడ్డు మీదకి వచ్చి మీరు వస్తున్న టైం తెలుసుకొని పనులు మానేసి చిన్న చిన్న పోరగాలను వేసుకొని వచ్చి మిమ్మల్ని అడ్డుకుంటారంటే ఇక మీ అభివృద్ధి, మీరు ఇచ్చిన మాటలు ఎటున్నాయో తెలుస్తుందా, మీరు చెప్పిన మాటలు, మీరు చెప్పిన కథలు ఎట్టున్నాయో అర్థమవుతున్నాయా? గది ఇక తెలంగాణలో బంగారు తెలంగాణలో మనం వెలుగుతున్న పరిస్థితి, గంత అడ్డుకుంటే కూడా అక్కడ కూడా చేస్తాం చూస్తామని చెప్పే మాటతోనే తప్పించుకున్నారే తప్ప ఇక వాటికి పరిష్కారం కోసం అసలు ప్రయత్నించిన పాపాన పోతారు అనుకోవట్లే. నిజంగా ఆయన ఏదో మాట ఇచ్చిండట, చేస్తాం ఈ బ్రిడ్జికి సంబంధించి, మీ తండాకి సంబంధించి అని, ఇక చేస్తాడా లేకపోతే ఇవి కూడా నీటి మీద మాటలే అయితే చూడాలి ఇక కొన్ని రోజులైతే. ఇక మళ్ళీ ఆదాబ్ హైదరాబాద్ అన్న విషయానికి వద్దాం. ఉగ్రవాదంపై ఉక్కుపాదం, తజకిస్తాన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశం, ఆఫ్ఘన్ పరిస్థితులపై కూడా స్పందన, ప్రపంచ శాంతి ఉనికిని కోల్పోతుంది, ఆందోళనకరంగా ప్రాంతీయ స్థిరత్వం, పరస్పర విశ్వాసం కోసమే షాంఘై, వర్చువల్గా పాల్గొన్న ప్రధాని మోడీ. మొత్తానికి దేశంలో మాత్రం ఇక బీజేపీ వచ్చిన దగ్గర నుంచి ఏం జరిగింది ఏంది అంటే మాత్రం మిగిలినవన్నీ పెద్ద ముచ్చట అయితే, అంతకంటే పెద్ద ముచ్చట ఏంటంటే ఇక్కడ ఒక్కటి కూడా ఉగ్రదాడి జరగలేదబ్బా. ఉగ్రవాదులు వచ్చిండ్రనే కానీ, ఉగ్రవాదులతో సమస్య ఉందనే కానీ, లేకపోతే తీవ్రవాదులు, బాంబు పేలుళ్ళు, గవి గివి అనైతే ఏం లేకుండా ప్రశాంతంగా ఉంది. గిట్లనే ప్రపంచం మొత్తం ఉండాలని కూడా మోదీ సార్ ప్రయత్నం చేస్తాడట. మరి చూడాలి ఆ ప్రయత్నం ఎక్కడ దాకా అవుతుందో. అమిత్ షా సార్ మాట్లాడిన దాని గురించి కూడా ఇచ్చిండ్రు. సీఎం కేసీఆర్ భయపడతాడు, నిజంగా భయపడతాడు, అందుకే ఆయనకి ఏం చేయాలో అర్థం కాక 9 రోజులు ఢిల్లీలో ఉండొచ్చిండు. ఇక ఆ తర్వాత ఈడికి వచ్చినాక కూడా మళ్ళీ జనాల్లోకి రావట్లేదు, ఇక జనాల్లోకి వచ్చే ధైర్యం కూడా చేయలేకపోతాడు. అర్థమైపోయింది ఇక ముందుకెళ్లాలంటే అప్పులు కావాలి, అప్పులు ఇచ్చే దిక్కు లేదు, ఇక ఇవ్వకపోతే జనాల్లోకి వెళ్ళలేను. దళిత బంధుతో వేసిన పైసలు మళ్ళీ హుజూరాబాద్లో చాలా వరకు వెనక్కి తీసుకున్నా, ఇప్పుడేమో రిజర్వేషన్లు అని చెప్పి పాలాభిషేకం చేయించుకుంటాను కానీ ఈ రిజర్వేషన్లకు సంబంధించి కూడా జనాలు సోచాయిస్తారు. నేను రిజర్వేషన్ ఇచ్చిన కానీ నిజంగా రిజర్వేషన్లు అనేవి ఉన్నోడికే ఉపయోగపడతాయి కానీ ఒక పేదోడికి ఉపయోగపడవు అనే విషయం జనాలకు కాస్త కూస్తూ అర్థమైంది. ఈ బర్బాజ్ బాయిన మాటలు మాట్లాడినాక నేను జనాల్లోకి ఎట్లొస్తాను కొంచెం సోచాయిస్తాడు. ఇక భయం అనేది అందరికి కనబడుతూనే ఉంది. తెలంగాణలో గల్లీ గల్లీలో ఏ టీ షాప్ దగ్గర కూర్చొని, ఏ పాన్ షాప్ దగ్గర కూర్చొని ఈ ముచ్చట అయితే మస్తు వినబడుతూనే ఉంది. కేసీఆర్ ఇలాకాలో రేవంత్ గర్జన,
సోనియాను వెన్నుపోటు పొడిచారు. ఫామ్ హౌస్లో అవినీతి తోట. ఏ సోనియాను ఎన్నుపోటు పొడిచిండు, గీ ముచ్చట అన్న అవసరం లేదు రేవందన్న, మమ్మల్ని ఎన్నుపోటు పొడిచిండు, నీళ్ళు ఇస్తా, నిధులు ఇస్తా, నియామకాలు ఇస్తా అని ఉద్యమంలో ఆయన వెనక తిరిగినాం. మా పోరగాళ్ళంతా పానాలు పోగొట్టుకున్నారు, కొలువులు వదిలిపెట్టుకొని వచ్చినాం, బర్బాద్ బర్బాద్ అయినాం. మమ్మల్ని ఎన్నుపోటు పొడిచి ఇంతవరకు అన్న ఒక్క మాట నిలబెట్టుకోలేక నువ్వు సోనియమ్మను పొడిచిండ్రు, ఇంకొకరిని పొడిచిండ్రు అని మాట్లాడుతున్నావు. ఉన్న మా బతుకుల గురించి మాట్లాడు, మా బతుకులు మారడం గురించి మాట్లాడు. 19న వినాయక నిమజ్జనం. ఆదివారం శోభయాత్ర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, ట్యాంక్ బండ్ 40 భారీ క్రేన్లు, వేల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశాలు. ఇగో నేను ఇవాళ కూడా కనబడకపోతే మేయర్ కనిపించట్లేదని ఒక వార్త ఇద్దాం అనుకున్నా. మేయర్ అమ్మ చూడు, మంచిగా మేకప్ వేసుకొని టిప్పు టాప్ షీర కట్టి పర్యవేక్షించడాలు, ఓపెనింగ్లు, రిబ్బన్ కటింగ్లు, ఇక సన్మానాలు, సత్కారాలు, ఇవేమన్నా ఉంటే చెప్పండి. ఈ మేయరమ్మ మస్తు వస్తుంది. మంత్రి మట్టించుకొని ఎంత ముద్దు ముద్దుగా తిరుగుతుంది చూడాడా, మంచిగా వేసిండ్రు పేపర్. ఓ మేయరమ్మ ఏమైపోయినావు, ఇక 6 రోజుల నుంచి పిల్ల కోసం అతలాకుతలమైనరు. ఇక పిల్ల తర్వాత కూడా 2 జరిగినాయి. ఓ ఆడపిల్లగా ఒక బయటకు వచ్చి మాట్లాడలే కానీ పర్యవేక్షించడానికి వచ్చి ఇప్పుడు గుర్తొచ్చిందా నువ్వు ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి మొదటి పౌరురాలు అని? గిన్ని రోజుల నుంచి యాదమరిస్తేవా? వర్షాలు పోయినప్పుడు యాదమరిస్తేవి, పొల్ల పానం పోయినప్పుడు యాదమరిస్తేవి, ఇప్పుడు మాత్రం పర్యవేక్షించడానికి బయటకు వచ్చినావా? మేకప్ బోదానా? అరే గొడుగు పట్టించుకోవాల్సింది కదా, ఎండుందేమో. గిట్లా గిది మన మేయరమ్మ కథ. ఎంత మంచిగా వచ్చింది చూడు, అసలు ఎంత మంచిగా జుట్టు జరగకుండా మంచిగా జయించుకొని మంచి టిప్పు టాప్ షీర కట్టి గివీటికే వస్తుంది. మరి గిన్ని రోజుల నుంచి ఏడబోయిందో ఏమో, గివి ఏడగనం నేను అనుకుంటాను. ఇవాళ వార్తల్లో చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే హర్షాలు అప్పుడు కనబడలే, మొన్న పాప విషయంలో మాట్లాడలే, మళ్ళీ నిన్నగాక మొన్న గిట్లా జరిగినాయి 2 కేసులు జరిగినాయి, వాటి గురించి మాట్లాడట్లే, హైదరాబాద్లో రోడ్ల గురించి మాట్లాడట్లేదు, లేకపోతే ఈ కంపు గురించి మాట్లాడట్లేదు, రోగాలు వస్తున్నాయి, దోమలు, గివీటికి సంబంధించి ఏం చేస్తుంది మేయర్గా, ఏం బాధ్యతలు తీసుకుంటుంది మాట్లాడట్లేదు, గివి ఏడన పోయిందా ఏంది కనబడట్లేదని చెప్దాం అనుకున్నాను. ఇవాళ కనబడ్డది అంటే మేయరమ్మ కనబడాలంటే ఇలాంటి ఏమైనా ఉత్సవాలు జరగాలి. ఉత్సవాలు జరిగితే తప్ప మేయరమ్మ అడుగు బయట పెట్టదనమాట. మరి గట్లనే ఎంత అనుకున్నా కేటీఆర్ సారు వెనక నడుస్తుంటది కదా, కేటీఆర్ సారు, కేసీఆర్ సారు అడుగు జాడల్లో నడిచే కూతురు కదా, గట్నే ఉంటుంది కూతురు అంటే. బాలికల జీవితాల్లో వెలుగులు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు ఇంటర్మీడియట్ స్థాయికి పెంచుతూ సీఎం నిర్ణయం. ఇక గిది తర్వాత కానీ స్కూల్ చాలా స్కూళ్ళు తెరిచిండ్రు. స్కూళ్ళకు సంబంధించి అయితే ఆయా లేరట, స్కూళ్ళకు సంబంధించి పోరగాళ్ళే పనులు చేసుకుంటారు, మధ్యాహ్నం తిండి సరిగ్గా లేదంట, పంతులు సరిగ్గా లేరంట, ఎందుకు తెరిచిండ్రో ఏందో అని కూడా చాలా పేపర్లలో చాలా వార్తలు వస్తున్నాయి. ఓ పక్క నుంచి సీజనల్ వ్యాధులు, మరో పక్క నుంచి కరోనా మాత్రం మళ్ళీ కూరలు తెరుచుకొని సిద్ధంగానే ఉంది. కాబట్టి కొంచెం ఆ స్కూళ్ళలో పరిస్థితులు ఎట్లున్నాయి, ఆగమాగమవుతుందట బిడ్డలు, దాని గురించి జర చూడండి. ఆత్మహత్య కాదు కస్టోడియల్ డెత్, హైకోర్టులో సంచలనం పిటిషన్. పిల్ దాఖలు చేసిన పౌర హక్కుల సంఘం నేత లక్ష్మణ్, రాత్రి 8 గంటల వరకు పోస్ట్ మార్టం, వీడియోలను అందించాలి, 4 వారాల్లో నివేదిక సమర్పించాలి. ఏం చేస్తావు నివేదిక పట్టుకొని? సరే పోలీసులు చంపిండ్రో, ఆడు చచ్చిండు, దీని గురించి కేసు వేసినావు, దీని గురించి ఓకే, ఈ మానవ హక్కులను కూడా నేను మంచిగా అడుగుతా, పౌర హక్కులో మానవ హక్కులో వీళ్ళని కూడా అడుగుతా. మరి ఇవి ఇట్లా అత్యాచారం జరిగిన చాలా మంది అమ్మాయిలకు సంబంధించి ఈ రోజు వరకు కూడా న్యాయం చెప్పలే కోర్టులు, గదాని గురించి ఎందుకు వేయలే? ఇక మాటలు ఇచ్చి వాగ్దానాలు చేసి జనాల బర్బాద్ చేస్తారు, గదాని గురించి ఎందుకు వేయలే? ఒక తప్పు చేసిండు వాడు, పొలను అంత ఘోరంగా చంపిండని తెలిసినాక వాడు చస్తే దీని మీద మళ్ళీ కోర్టులకు వెళ్ళడం, న్యాయస్థానం టైం వేస్ట్ చేయడము, ఇవన్నీ చేయడం అవసరం అంటారా? నిజంగా మీ ఆత్మను అడగండి ఒకసారి, ఇవన్నీ గొప్పల కోసం చేసాయా? నిజంగా జనాలకు ఉపయోగపడేదానికోసం చేసినాయా? మస్తు సమస్యలు ఉన్నాయి. ఇగో రేవంత్ రెడ్డి లాంటి అన్న లాంటోడు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయంటాడు, కోర్టుకు వెళ్ళాడు. ఇక అట్నే చాలా మంది మానవ హక్కులు, పౌర హక్కులు అని చెప్తారు, హక్కులను కాలరాస్తూ చాలా మంది జీవితాలతో శలగాటం ఆడుతారు, ఇక వాటి గురించి కోర్టుకు వెళ్ళారు. దళిత బంధు అని చెప్పి డబ్బులు వేసిండ్రు, అసలు ఆ అకౌంట్ ఏందో వాళ్ళకి తెలియదు, ఫోన్ నెంబర్ తర్వాత అందులో డబ్బులు ఎందుకు వచ్చినాయో ఎందుకు పోయినాయో తెలియదు, దీని గురించి తెలుసు కానీ పౌర హక్కుల వాళ్ళు మాట్లాడరు. సమస్య మీద పోరాడకుండా దేని మీద పోరాడుతున్నారు అంటే మీ లక్ష్యం ఏంది అనేది నాకైతే సమజైతలే, నాకు కాదు మరి జనాలకు కూడా సమజైతుందో లేదో ఒకసారి అయితే మీ లక్ష్యం ఏంది అనేది అయితే ఒకసారి చెప్పండి అన్న, జర సమజ్ చేసుకుంటాం. ఇట్లా కోర్టు సమయాన్ని వృధా చేయడం, దీని గురించి కవరేజీలు చేయడం, దీని గురించి మాట్లాడుకోవడం ఉపయోగం లేదు. ఏమైతే తెలుసా, ఇలాంటి వాటి వల్ల ఏ తప్పు చేసినా సరే నాయనక మానవ హక్కులలో లేకపోతే పౌర హక్కులలో ఎవడో ఉంటాడు నన్ను కాపాడతాడు, ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు, ఆ క్షణక ఆవేశంలో చేసిండో లేకపోతే వాడిలో పశ్చాత్తాపం వచ్చిందో అని అనుకుంటాడని ఇంకా రెచ్చిపోతారన్న. మీరు చేసే ఈ పనుల వల్ల గలాంటోడికి ఉపయోగం కానీ నిజంగా బాధితులకు ఉపయోగం ఉండదన్న, ఉపయోగపడే పని చేయండి. ఇక ఆంధ్రజ్యోతన్న, అధికారం మాదే సంజయ్ పాదయాత్ర నిదర్శనం, ఇప్పటికీ కేసీఆర్లో వణుకు.
ఇక నిజంగా సంజయ్ అన్న పాదయాత్రలో మాత్రం మస్తు మంది జనం నీరాజనం పడుతుండట. నిన్న మొత్తానికి ఈ సభకు సంబంధించి పాదయాత్ర ఒకరోజు ఆగిపోయింది. ఈ సభలో మాత్రం మొత్తం సంజయ్ అన్నతో పాటు మొత్తం ఈటల సార్తో పాటు సభ మొత్తం ప్రాంగణం కూడా మొత్తం కాషాయ కలవరం రేపింది అనే చెప్పాలి. ఇక కేసీఆర్ సార్ గుండెల్లో గుబులు అనేది హుజూరాబాద్ ఎలక్షన్ల నుంచే స్టార్ట్ అయింది. అటు హుజూరాబాద్ ఎలక్షన్లు ఈ ముచ్చట గురించి మనం మస్తు సార్లు మాట్లాడుకున్నాం. మరోపక్క సంజయ్ అన్న పాదయాత్ర ఇక ఎన్నడూ లేని విధంగా ఓల్డ్ సిటీ షార్మినార్లో జై శ్రీరామ్ అంటూ వినబడేసరికి ఒక్కొక్కళ్ళు ఇప్పటి వరకు కూడా ఉన్న అందరిలో కూడా కొత్త విశ్వాసం వచ్చిందనే చెప్పాలి. అదైతే కొంత వణుకు పుట్టిస్తూనే ఉంది. అందుకే సీటుకి మాటికి ఉరుకులు పరుగులు చేసే మజ్లిస్ లీడర్లు కూడా ఈ మధ్య నోరు మూసుకునే ఉన్నారు. అట్లాగే మన హోంమంత్రి సార్ సమస్య వచ్చినప్పుడు కూడా బయటికి రావడానికి భయపడతాడు, దాని గురించి స్పందించడానికి భయపడతాడు. నిన్న అక్కడ కూడా చూసినాం, చెక్కు పట్టుకొని పోయిన దగ్గర ఒక స్కూల్ పిల్లగాడు కూర్చున్నట్టే కూర్చున్నాడు. కానీ మరి ఇట్లాంటివి కాకుండా చూసుకుంటా నేను హోమ్ మినిస్టర్గా ఉన్న గ్యాడ కూతుర్లకు అయితే నాది బాధ్యత అని ఒక్క ముక్క కూడా మాట్లాడలేకపోయాడు. మరి ఆయన్ని సైలెంట్గా చెప్పిన పని చేసుకొని రా అని చెప్పినారు ఏమో నాకు తెలియదు. అయితే గదానికి సంబంధించి అయితే చెప్తున్నా. ఇంక ఇక్కడ రాసిండి ఇంటి పక్కన చంద్రబాబు ఇంటిపై దండయాత్ర. ఇక అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు నిరుద్యోగ గర్జనలు. గజ్వేల్లో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభ ముగింపు. ఇక ఈయన నిరుద్యోగులకు సంబంధించి మళ్ళీ గర్జన చేస్తాడు. ఏం చేసినా సరే ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఉద్యోగాలు వస్తాయన్న ఆశ అయితే ఏ నిరుద్యోగికి కూడా లేదు. మీరు ఎవరైనా దస్తరా చెప్పండి, మీకు కుటుంబానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ 10 లక్షలు అవి మాత్రం ఇస్తాం అంతే. ఇక ఉద్యోగాలు గిజ్జోగాలు అని చెప్పి మమ్మల్ని మాత్రం బర్బాద్ చేయొద్దంటోంది. ఇక తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీష్ చంద్ర శర్మ, ఏపీకి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, 8 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్లు, 5 హైకోర్టుల చీఫ్ జస్టిస్ల బదిలీ, 28 మంది జడ్జీలు కూడా తెలంగాణ. ఏసీజే రామచంద్రరావు పంజాబ్కు, త్రిపురకు మరో న్యాయమూర్తి అమర్నాథ్ గౌడ్. కొలీజియం సిఫార్సు కేంద్రం ఆమోదం తర్వాతే సీజే రమణ సారథ్యంలో 106 చేరిన నియామకాలు. ఇంకా దీంతోపాటు ఇంకొక ముచ్చట కూడా గరాజు మృతికి సంబంధించి ఇచ్చిండ్రు. మృతికి సంబంధించి ఇంత గొప్పగా రాయడం, ఇంత గొప్పగా ఇవ్వడం అయితే నాకు అస్సలకంటే అస్సలకి నచ్చలేదు. ఇక సాక్షి పేపర్లోకి వద్దాం. ఇక సాక్షి పేపర్కి సంబంధించి ఆర్టీసీకి కొత్త బస్సులు. ఆర్టీసీకి త్వరలో కొత్త బస్సులు రాబోతున్నాయి. ఇప్పటికే చాలా బస్సులు పాతబడి ప్రయాణికులకు ఇబ్బందిగా మారడంతో వెంటనే కొన్ని కొత్త బస్సులు కొనాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు 100 కోట్లు ఖర్చు చేయనుంది. ఇక ఆర్టీసీకి సంబంధించి జీతాలే సరిగ్గా రావట్లేవట. ఇక జీతాల సంగతి పక్కన పడేస్తే నిజంగా ఈ బస్సులు కొనాల్సిన అవసరం అయితే ఉంది. ఇక అది జనాల కోసమో ఇంకో కోసం అయితే ఇక ఆర్టీసీ కార్మికుల కోసం అయితే కొనాల్సింది. ఇక పాత డొక్కు బస్సులు ఇచ్చి కేఎంపీఎల్ పెంచండి, ఆక్యుపెన్సీ రేషియో పెంచండి, ఓఆర్ రావాలి, కేఎంపీఎల్ రావాలి అని కండక్టర్లు డ్రైవర్ల మీద మస్తు ఒత్తిడి తెస్తుంటే ఈ డుగుడుగు బస్సు బస్సులో వచ్చే కంటే ఆటోలో పోతే ప్రశాంతంగా కదా అని జనాలు అనుకుంటూ యాక్సిడెంట్లు అవ్వడానికి కూడా కారణమైంది. కొత్త బస్సులు అయితే కొనాల్సిన అవసరం ఉంది. మరి ఈ 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? గిట్లా మళ్ళీ ఆ బస్సులు కొనాలా, గివి చేయాలని చెప్పి ఆర్టీసీ ఆస్తులకు కూడా ముహూర్తం ఏమైనా పెట్టబోతుందా? ఇంకా దాని గురించి ఏం జరుగుద్దంటే ఇక కాలం చెప్పాలా? ఎందుకంటే మనకు తెలుసు ఇంత ఒక పథకం సంబంధించిన సంగతి చెప్పిండ్రు అంటే దానికి సంబంధించి మన ఆస్తులు హరి అంటున్నాయి, తెలంగాణలో చూస్తూనే ఉన్నాం. మరి ఈ ఆర్టీసీలో కూడా గాకదే మొదలవ్వబోతుందా అంటే ఇక చూడాలి. 2-3 రోజులు అయితే ఈ 100 కోట్లకు సంబంధించి నిధులు లేవని చెప్పి ఏం చేయాలనే యోచన చేస్తారా? లేకపోతే ఆర్టీసీకి సంబంధించిన ఆస్తి అమ్ముతున్నాం అని ఏమైనా మాట్లాడతారా? మరి ఉద్యోగులకు టైం టు టైం జీతాలు ఇవ్వడానికి ఏం చేస్తారని ముచ్చట చెప్తారా? ఇవి చూడాలి ఏమవుతుంది అన్నది. డ్రగ్స్ కొనలేదు, డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని సినీ నటుడు తనిష్ చెప్పారు. కెల్విన్ నుంచి తాను డ్రగ్స్ ఖరీదు చేయడం కానీ దాని నిమిత్తం డప్పు వెచ్చించడం కానీ జరగలేదని స్పష్టం చేశారు. ఇక డ్రగ్స్ కేసుకి సంబంధించి మాత్రం మస్తు వార్తలు బయటకు వస్తున్నాయి అబ్బాయి. ఈ నేపథ్యంలో తనీష్ని కూడా చేసిండ్రు. అయితే డ్రగ్స్ కేసుకి సంబంధించి ఇంకొక ముచ్చట కూడా వచ్చింది. ఆ ముచ్చటకు సంబంధించి కూడా నేను చెప్తా. ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి కేటీఆర్ సార్కి కూడా డ్రగ్స్ కేసుతో సంబంధం ఉంది. ఒకప్పుడు జరిగిన డ్రగ్స్ కేసుకి సంబంధించి కేటీఆర్ సార్ కూడా దాంట్లో దాన్ని పక్కదో పట్టించడానికి ప్రయత్నం చేసిండు అంటూ కూడా రాసిండ్రు. ఇగో ఇక్కడ కనబడుతుంది కదా, ఈడీకి ఫిర్యాదు చేసిండట కాంగ్రెస్ నేత జెట్సన్. డ్రగ్స్ కేసులో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కి ప్రమేయం ఉందని ఏఐసీసీ సభ్యుడు బక్క జెట్సన్ ఆరోపించారు. 2017లో రిజిస్టర్ అయిన డ్రగ్స్ కేసును కేటీఆర్ ప్రభావితం చేశారు, కేటీఆర్ని విచారించాలి అని శుక్రవారం ఈడీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఈడీ ఆఫీస్ ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ టూర్లకు వెళ్లిన సమయంలోనే సెలబ్రిటీల ఖాతాల నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి, దానికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని, ఈ ఆధారాలన్నీ కూడా కంప్లైంట్ చేశామని చెప్పారు. మరి ఈడీ అధికారులు త్వరలో విచారణ ప్రారంభిస్తారన్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలను విచారించినట్లే డ్రగ్స్ కేసుతో సంబంధాలున్న మిగతా రాజకీయ నాయకులను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. అంటే తీగలాగితే డొంకలాగా ఈ డ్రగ్స్ కేసు మాత్రం కేటీఆర్ మెడకు చుట్టుకునేటట్టే ఉంది అనేది ఆధారాలతో సహా. ఎందుకంటే రాష్ట్రంలో ఇంతకుముందు కూడా ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి మస్తు ఎంక్వైరీలు జరిగినాయి. ఆ టైంలో ఒక సినీ సెలబ్రిటీని కాపాడేందుకు కేటీఆర్ సారు వెనక ఉండి దానికి సంబంధించి తప్పుదోవ పట్టించిందని, కాపాడే ప్రయత్నం బాగా చేసిండని, దోస్తాని ఇద్దరి మధ్య జాంగ్ జిగిడి ఉందని, దీనికి సంబంధించి గప్పుడే మస్తు వార్తలు వచ్చినాయి.
గీనని చూసుకునే గసిని సెలబ్రిటీ కేసు విచారణకు రావడానికి కూడా పెద్ద ఆసక్తి చూపలేదని అధికారులతోనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందని అప్పుడైతే మస్తు వార్తలు వచ్చినాయి. గదానికి సంబంధించి అయితే ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వస్తోంది. ఇదే కాదు, బెంగళూరు డ్రగ్స్ కేసు గురించి కూడా మనం చూసినాం. అక్కడికి 4 ఎమ్మెల్యేలు వెళ్ళినారు, గా పార్టీలోకి డ్రగ్స్ వచ్చినాయి కానీ ఎమ్మెల్యేలు తీసుకోలేదని చెప్పినారు. అంటే గా పార్టీలోకి డ్రగ్స్ వచ్చినాయి, ఎమ్మెల్యేలు తీసుకున్నా తీసుకోకపోయినా గా పార్టీలోకి డ్రగ్స్ వచ్చినాయి అంటే ఇక ఎమ్మెల్యేలకు తెలిసే ఉండాలి. అంటే ప్రజాప్రతినిధుల కనుసందల్లోనే ఈ డ్రగ్స్ అనేవి జరుగుతున్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఇంకో ముఖ కూడా చాలా క్లియర్గా చెప్పిండు. ఎప్పుడైతే కేటీఆర్ సార్ టూర్లకు వెళ్ళడం మొదలు పెట్టిండో ఆ టైంలోనే సినీ సెలబ్రిటీలు అంటే ఆయనకు సన్నిహితంగా ఉన్న సినీ సెలబ్రిటీల అకౌంట్ల నుంచి డబ్బులు వెళ్ళినాయి డ్రగ్స్కి సంబంధించి అని ఆధారాలు కూడా ఇచ్చిండని చూడాలి. మరి దీని గురించి కేటీఆర్ అన్న ప్రతిదానికి స్పందించి ఎమ్మటే ట్విట్ పెడతావు కదా, మరి దీనికి సంబంధించి ట్విట్ పెట్టన్నా ఏం మాట్లాడతావు దీనికి సంబంధించి? డ్రగ్స్ కేసులో నీకు కూడా సంబంధం ఉందట గదా, దానికోసమే అప్పుడు రాష్ట్రంలో జరిగిన ఎంక్వైరీని పక్కదవ్వ పట్టించినవట, ఎవరినో కాపాడే సినీ సెలబ్రిటీలను కాపాడే ప్రయత్నం చేస్తున్నవట గదా, దాని గురించి గాన చెప్పిండు. మరి దీని గురించి నువ్వేం ముచ్చట చెప్తావు, ఏం సమాధానం చెప్తావు చూడాలి. మొత్తానికి తనీష్ అయితే నాకు సంబంధం లేదు, గా కెల్విన్కి నేను డబ్బులు ఇవ్వలేదు ఏం లేదు అని చెప్పిండట. పాపం ఏడ్చినట్టే ఉన్నాడు, చిన్నపిల్లగాడిగా చూసినాం కదా గట్టనే కనబడతాడు. ఈ పేపర్లో కూడా ఆయన ఏడ్చినట్టే కనబడుతుంది ముచ్చట. ఇంకా శుక్రవారం హైదరాబాద్లో సాక్షి ఎన్సిలెన్స్ అవార్డుల కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తున్న గవర్నర్ తమిళసై, చిత్రంలో వైఎస్ భారతిరెడ్డి, ప్రముఖ జర్నలిస్ట్ సాగరిక ఘోష్. ఇక 3 జిల్లాల్లో జూట్ పరిశ్రమలు. రాష్ట్రంలో ఇంతవరకు జూట్ పరిశ్రమ లేదు. ఈ 3 పరిశ్రమల ఉత్పత్తి చేసే ఉత్పత్తులను తెలంగాణ అవసరాల కోసం కొనుగోలు చేస్తాం. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాల్సిన అవసరం ఉంది. ఇగో రైతులు చూడాలి, రైతులు కష్టపడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఇది మీకు మంచిరా అంటే చేయడానికి సిద్ధంగానే ఉంటారు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే గా రైతులకు సంబంధించిన భూములకు సంబంధించి సాయిల్ టెస్ట్ చేయించండి. గందులో ఈ పంట వేస్తే వాళ్ళకి లాభం వస్తుందా, మరి రానున్న సీజనల్కి సంబంధించి ఎప్పుడెప్పుడు ఈ పంట వేస్తే మంచిగా ఉంటుంది, ఈ పంట వేస్తే ఎంత లాభం వస్తుంది, ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది, ఎలాంటి పురుగుల మందులు వాడాల్సి వస్తుంది, ఎంత టైం ఎంత పిచికారీ చేయాల్సి వస్తుంది, ఎంత నీటి ఉండాల్సి వస్తుంది, నీటి ఎద్దడి ఉండాల్సి వస్తుంది, ఇవన్నీ ముందు రైతులకు అవగాహన కల్పించండి. గుడ్డద్దు షేలో పోయినట్టు గిదేసేయండి అని వదిలేస్తే అప్పుడు సన్నబియ్యం వేసి రైతులు ఉసూరు మన్నారు చూడు, గదే పరిస్థితి వస్తుంది ఇప్పుడు. కాబట్టి ఏదైనా రైతుల కోసం చేసేటప్పుడు ముందు వాళ్ళని గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి కావాల్సినవి నేర్పించి అప్పుడు మీరు ఏదైనా ప్రయోగం చేయండి, కానీ పోయేదేముంది పోతే వాళ్ళ పానాలే పోతాయి అన్నట్టు ప్రయోగాలు చేసే దిశగా మాత్రం ఇంకా రైతుల్ని మాత్రం బలి చేయకండి. దీనికి సంబంధించి జ్యుడీషియల్ విచారణ, దీనికి సంబంధించి ఇందాకే చెప్పిన కదా రాజు మృతిపై. వర్షాలకు దెబ్బతిన్న పంటల విషయంలో సర్కారు వాదనపై హైకోర్టు విస్మయం. ఇక ఇది మాత్రం మస్తు న్యూస్ అబ్బా. ఈ న్యూస్కి సంబంధించి మొన్ననే చెప్పిన, ఇక లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే లాస్ట్ 2020-21 టైంలో వర్షాలు పడ్డాయో కదా, ఇకప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయని గిడ వర్షాలు వరదలు వచ్చినప్పుడు 10 ఇచ్చిండ్రు కదా, గప్పుడు పంట నష్టం జరిగింది. 5.65 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఒకళ్ళు పిల్లి వేసిండ్రు హైకోర్టులో. వేస్తే ఇక మన వాళ్ళు ఏం చెప్పిండ్రు అంటే పంట నష్టం లేదు, పాడు లేదు, ఇక దానికి సంబంధించి చదువుతా చూడు. 5.65 లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టం పోయారని కేంద్రం ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖలు రాసిండు. ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చిండు ఏమని, 5.65 లక్షల పంట నష్టం జరిగింది, సాయం చేయండి అని కేంద్రానికి లేఖ రాసిండ్రు. గదానికి సంబంధించి 595 కోట్ల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయగా కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి బృందం విచారణ జరిపి 186 కోట్ల వరకు నష్టం జరిగిందని పేర్కొంది. పంట నష్టం జరిగినందుకు స్పష్టమైన ఆధారాలున్నా అసలు నష్టమే జరగలేదని ఎలా చెప్తారు? ఇక ఇప్పుడు కోర్టుకు వెళ్ళి ఆయన పిటిషన్ వేసి ఇగో మాకు అప్పుడు ఎట్టిచ్చిండ్రు అట్లనే ఇళ్లలోకి నీళ్ళు వస్తే 10 ఇచ్చిండ్రు, మరి పంట నష్టం జరిగింది కదా మాకేమిస్తారని అడిగితే ఏ ఊకో ఏం చెప్తున్నావయ్యా, మేమైతే మంచిగా ఎంక్వైరీ చేయించినాం, పంట నష్టం లేదు, పాడు లేదు, పంట నష్టం ఏడు జరిగింది, గంత హర్షాలు ఏడొచ్చినాయి, ఇక మా కేసీఆర్ సారు దండం పెట్టంగానే హర్షం వస్తుంది, ఇక వద్దని దండం పెట్టంగానే హర్షం పోద్ది, మన మల్లారెడ్డి సార్ చెప్పలే, ఇక హర్షం కావాలంటే ఇక కేసీఆర్ సార్కి దండం పెడితే చాలు, కేసీఆర్ సార్ దయవల్లే, హర్షం పడాలన్నా కేసీఆర్ సారే, హర్షం పోవాలన్నా కేసీఆర్ సారే, ఇక ఆయనకు తెలియకుండా ఎట్టుంటుంది. ఇంకా ఆయన ముచ్చట చెప్పిండు అసలు హర్షాలు లేవు ఏం లేవు పంట నష్టం జరగలేదని ముచ్చట కోర్టులో చెప్పిండట. ఊకుంటుందా కోర్టు తరపు నుంచి, ఇక ఏషినోడు మొత్తం ఎంక్వైరీ లేకుండా నేస్తాడా? ఇక కేంద్రానికి వీళ్ళు రాసిన లేఖ పట్టుకొచ్చిండట, ఓ సారు కోర్టులో అసలు నష్టమే లేదని చెప్పి మరి 5.65 లక్షల నష్టం జరిగిందని కేంద్రం నుంచి డబ్బులు తీసుకొని ఏం చేసినవే? దీని గురించి అసలు ఒకటే నవ్వుకోవడం అట కోర్టులో. ఇక ఇప్పుడేమో 1 ఎకరా పంట నష్టం పోలేదంటున్నారు, పంట నష్టపరిహారం ఇప్పించాలని పిల్పై తీర్పు రిజర్వ్ చేసిండు. ఇది ఏందో గీ వీళ్ళ లెక్కలే వీళ్ళకి అర్థం కాదబ్బా. గీ వ్యవసాయ శాఖ మంత్రి గారు నిరంజన్ సార్ ఏం చేస్తాడో కానీ ఏడ నష్టం లేదంటాడు. ఇక 50% కన్నా ఎక్కువ మునిగిందా, ఇక గిట్ల దులపండి మొత్తం, ఇక పంట మొత్తం కుళ్ళిపోయి ఉండాలి మీకు నష్టపరిహారం ఇవ్వాలంటే. ఏడో అడా కూడా వచ్చి మీ పత్తనం ఇత్తనాలు పోతే మాకేంది, ఏ మాకు నష్టం జరిగినట్టు కాదు, తెలంగాణ ఏంది బంగారు పంటల్ని బంధిస్తుంది, ఇక దేశం మొత్తం తిండి తింటుందంటే తెలంగాణలో పండించే పంట వల్లే, గివి చెప్తాం కానీ గీ నష్టపరిహారాలు చెప్పం. ఎన్ని మొట్టికాయలు కొట్టినా వీళ్ళ అబద్ధాలకైతే అసలు అద్దు అదుపే ఉండదు. గిన్ని అబద్ధాలు ఆడుతూ
ప్రతిపక్షాల మీద బురదలు చల్లిండ్రు, నమ్ముకున్నోళ్ళ మీద బురదలు చల్లిండ్రు, ఇక కొలువులతో బురద చల్లే ప్రయత్నం చేసిండ్రు, కొలువులు ఇస్తామని మోసం చేసిండ్రు, ఇక నిధులు తెస్తామని మోసం చేసిండ్రు. నియమకి ఈరోజు కష్టపడి రైతన్న గా పంటను నమ్ముకొని, గా భూమిని నమ్ముకొని, గా భూమి దేవతగా బతికే రైతన్నను కూడా మోసం చేసి, గా వాళ్ళ పేరు మీద కూడా కేంద్రం నుంచి డబ్బులు తీసుకొని ఏం నష్టం జరగలేదని మసిపూసి వాళ్ళకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వకపోయే గీ మీ బతుకులు. గీ బతుకుల గురించి మళ్ళీ గొప్పలు చెప్పుకుంటారు, ఇక గీ గొప్పలు మాట్లాడకపోతే మస్తు గుస్స అవుతారు. గిది రైతులకు సంబంధించి ఎంత మోసం చేస్తారు, గిది నిజంగా రైతు పక్షపాత ప్రభుత్వమా, రైతు కోసమే బతుకుతున్న ప్రభుత్వమా? గిలాంటి ముచ్చట్లు చూసినప్పుడు నిజాలు చెప్పండి. గీ ముచ్చట విన్న తర్వాత గీ ముచ్చటకు సమాధానం చెప్పండి చాలు. గీ ఒక్క ముచ్చటకి సమాధానం చెప్తే మీరు నిజంగా గొప్పోళ్ళే. మరి ఎందుకు ఇట్ట రైతును మోసం చేసిండ్రు? గీ కేంద్రం ఇచ్చిన సహాయానికి ఇచ్చిన డబ్బుల్ని ఏం చేసిండ్రు? గీ ముచ్చటకైతే ధైర్యం ఉన్న ఒక్క నాయకుడైనా సరే, గా వ్యవసాయ శాఖ మంత్రి నుంచి మొదలేస్తే ముఖ్యమంత్రి దాకా, ఆర్థిక మంత్రి నుంచి మొదలేస్తే ఇక మన కేటీఆర్ సార్ దాకా, కవితక్క నుంచి మొదలేస్తే ప్రతి ఒక్కరు ఒక ఎమ్మెల్యేను, ఇక ఈరోజు హుజూరాబాద్లో ఎలక్షన్లకు సంబంధించి తట్టలు 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 పోయి ఆడ ప్రచారం చేస్తాను, ఆ ప్రచారం ఆపి గీ దీనికి సంబంధించి సమాధానం చెప్పండి. గీ సమాధానం చెప్పే దమ్ము ధైర్యం నిజంగా మీకుందా? జనాల ముందుకు వచ్చి వీటి గురించి మీరు చేసిన మోసపూరిత వాటి గురించి బయటకు మాట్లాడగలిగేది, వాళ్ళకి సమాధానం చెప్పగలిగే ధైర్యం మీకుందా? ఇలాంటివి మాట్లాడితే ఆన్సర్లు రావు, ఇక దీని గురించి మాట్లాడితే ఇవన్నీ ఆరోపణలని కొట్టిపడేస్తారు. ఇక మీ ముచ్చటి గురించి మాట్లాడాలంటే నాకు ఇంత టైం ఇచ్చినా కూడా సరిపోవట్లే. ఇక మొత్తానికి ఇవాళ పేపర్లలో వచ్చిన ముచ్చట్లు, ఇలాంటి పేపర్లలో వచ్చే ముచ్చట్లతో పాటు సోషల్ మీడియా వచ్చే ముచ్చట్లను కూడా పట్టుకొని మళ్ళీ రేపు 7:30 గిట్లనే నేను వస్తా. మీరందరూ కూడా ఈ ముచ్చట్లలో ఏం చెప్తున్నాం, ఏంది నిజంగా ఈ వార్తల పత్రికల్లో వచ్చేయి గొప్పలేంది గప్పలేంది తెలుసుకోవాలంటే మళ్ళీ రేపు పొద్దున 7:30 దాకా మీరు అందరూ కూడా చూస్తూనే ఉండండి. మళ్ళీ నేను 7:30కు గింత కూడా ఆలస్యం అవ్వకుండా వస్తాను. మరి గియాల్ట్కి అయితే పోయి వస్తాం. మరి శనార్థి.